உங்கள் கைகளை உயர்த்தி தேவனை துதிக்க ஆரம்பிக்கலாம். You can lift up your hands and begin to praise God. మీ యొక్క చేతులను ఎత్తి దేవునిని స్తోత్రించుట ప్రారంభించండి. అప్నే ఆత్మకు ఉపర్ కేజీ ఆ ప్రభుకి స్తుతి కనిరగి. నాట్రమెడత నిలవరతిల్ నరకతకే పాత్రవానగే ఉన్నై అవరుడి అన్బు అవరుడి రక్తం కళ్ళగి ఉన్నై పరిశుద్ధవానై మాత్రి అవరుడి సమగతిల్ వైతిరుకరదు. You who are stinking in sin and worthy only of hellfire, the presence of God has washed you. His blood has washed you and kept you in his presence. గోర దుర్వాసన వీచేటువంటి దుర్గంధము వీచేటి నిన్ను ఆయన తన యొక్క రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి తన యొక్క సన్నిధానమునకు ఆయన తీసుకొని వచ్చి ఉన్నారు. ఏక్ దుర్గంధ జీవన్ బితానే వాలే ఆప్కో పర్మిషన్ నే అప్నే లోహ కే ద్వారా దోకర్ అప్నే పవిత్ర అజరీ మే లేకర్ ఆయా హై. దావీదు సొల్లుగరార్ పావతిన్ ఉలయాన శేటిలిరుందు అవరేని తూకి ఎడుతు ఎన్ కాల్గలై కన్మణిన్ మేల్ ఉయర్తి అవరే తుదికుం పాటై తుదియే నావిల్ తందార్. David says he has lifted up lifted me up from the miry clay and has set my feet on the rock and has given us given me a song to praise him. జిగటగల దొంగవు దొంగవుపి నుండి నాశనకరమైన గుంట నుండి ఆయన నన్ను లేపి ఉన్నాడు, ఆయన నన్ను బండ మీద నిలిపి ఉన్నాడు, నేను ఆయన స్తుతించదను కీర్తన పాడదనని దావీదు సెలవిచ్చుచున్నాడు. కేతహే దల్దల్కి కీచడ్సి ముజే ఉఠాకర్ చట్టాన్ మే ఖడా కర్కర్ మేరే ముహ్ మే నయా గీత్ దియా హై. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఉన్మయాగవే అవరుడి అన్బై ఋషితవర్గల్ అంద సృష్టి కర్తరుడి వల్లమై ఋషికరవర్గల్ అవరే తుదిక ఆరంభికలాం. దోస్ హూ హావ్ రియల్లీ టేస్టెడ్ హిస్ పవర్, దోస్ హూ హావ్ టేస్టెడ్ ద పవర్ ఆఫ్ ద క్రియేటర్ God, you can begin to praise God. ఎవరైతే నిజముగా ఆయన యొక్క ప్రేమను రుచి చూచిన వారు, ఆయన యొక్క సన్నిధానం రుచి చూచిన వారు, మీరందరూ ధ్యానించు ఆయనను స్తుతించండి. జో కభి పరమేశ్వర్ కే ప్రేమ కో ఔర్ ఉస్కే సామర్థ్య కో అనుభవ కియా వో వే మూ కోల్ కర్ ప్రభు కి స్తుతి కర్తే రీజియే. ఆమే. నమ్ముడే దేవన్ ఒరు విగ్రహం అల్ల, అవర్ ఒరు శిలే అల్ల. Our God is not an idol. మన యొక్క దేవుడు ఒక విగ్రహము కాదు, ఒక శిల్పము కాదు. మన పరమేశ్వర్ మూర్తి నై హై. శిలైగలై వళిబడుగరవర్గల్ దాన్ అది పోలవే ఇర్పార్గల్ ఎంద్ర వేదం సొల్లుగరదు. The word of God says those who worship idols and statues will be like that. ఎవరైతే విగ్రహములను పూజించుతారో వారు కూడా విగ్రహములాగానే ఉండుదరని వాక్యంలో చూస్తున్నాము. జో మూర్తికి దండవత్ కర్తే హై, మూర్తికి సమాని దికాయి దేతే హై. సృష్టికర్తరే ఆరాధిక కూడియవర్గల్ ఎప్పుడు ఇర్పార్గలో అంద విధத்தில் కొంచ నేరం నీங்கள் దేవుని తుదికలாம். You can praise God in the attribute of those who worship the creator God. సృష్టికర్తను ఆరాధించు వారు ఏ విధముగా ఉండితరో, ఏ విధముగా స్తుతించుదరో, ఆ విధముగా మనమందరం చేరి స్తోత్రించుదము గాక. సమానిజే జైసే సృష్టికర్త పరమేశ్వర్ కు ఆరాధన కర్తే హై. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ జీసస్ హల్లెలూయా. సర్వవల్లమిల్ల దేవనే, సర్వ సృష్టికర్తరే, ஒன்றுமில்லாமலிருந்து உருவாக்குகிறவரே, ஹல்லேலூயா. வாய்களை விரிவாய் திறந்து அவரை துதிக்க ஆரம்பியுங்கள். ஓபன் யுவர் மவுத்ஸ் வைட் அண்ட் பிகின் டு பிரேஸ் ஹிம். மீக்க நோட்டி விஸ்தாரமாக தரிசி தேவனை ஸ்தோத்திரించుటకు ప్రారంభించండి. நமோ கோல்கே பரமேஸ்வரக்கே ஸ்துதி கர்த்தர் ஈஜே. உங்கள் சொந்த வாயினால் இருதயத்தின் ஆழத்திலிருந்து தேவனை துதியுங்கள். With your own mouth from the bottom of your heart praise God. மீக்க சொந்த நோட்டி చేత மீக்க హృదయపు లోతుల్లో నుండి தேவனை స్తుతించండి. अपने मुंह से हृदय की गहराई से प्रभु की स्तुति karte rije. Hallelujah. Jesus I love you endre ethane peral solla mudigirathu. How many of you can say Jesus I love you? Yesu I love you ani entha mandi cheppabodustunaru. Kitne log ab ek aise the Yesu main tujhe pyar karta hu. Nudi ottu motta prachanigal poratangal tholvigalukku inda oru vaarthai oru periya theervai maara pogirathu. For all your failures and problems this one word is going to become the remedy. Nee yokka samasyalaku nee yokka paristhithulannittikini kuda ee yokka okka vakyame okka maate chalu adi daniki oka పరిష్కారంగా కనబడుతున్నది. ఆపే సారే సమస్య సారే క్లేశో కా అంత కా ఈ ఏకి శబ్ద కాఫీ హై. అవరుడి అన్బుకి ఎన్నై నా సమర్పికరేన్ ఎందు సొల్లుగరవర్గల్ ముళంగాలి నిర్కలం. దోస్ హు సే దట్ ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు హిస్ లవ్ కెన్ బి ఆన్ యువర్ నీస్. ఆయన ప్రేమకు నన్ను నేను సమర్పించుకొనుచున్నాను అని చెప్పేవారు లేచి మోకరించవచ్చును. జో కోబి ఏ కహతే కి మే ఉస్కే ప్రేమ్ కే లియే సమర్పణ కర్తా మే ఘుట్నే మే ఖడే హో సక్తే హై. అవరుడి అన్బుకి నా రిప్లై కొడుక విరుంబగరేన్ ఎందు సొల్లుగరవర్గల్ వాయే తరంద కత్తరే శతమగ తుదిక ఆరంభికలం. దోస్ హు సే ఐ వాంట్ టు respond to his love can open your mouth wide and praise God. ఆయనక ప్రేమకు నేను బదులు చెప్పుచున్నాను అని చెప్పే వారందరూ మీరందరూ నోటిని తెరిచి దేవుని స్తోత్రించండి. ఉస్కే ప్రేమ కర్పతి జవాబ్ దేనా చాతే హై వే అప్నే ముహ్ కోల్కర్ ప్రభు కి స్తుతి కీజియే. యులో నేరం పాడి కొండిరుందోం ఎన్నై మీక వేరే ఒరు వళియే ఇల్లయా. We were singing till now, Lord, is there no other way to redeem me? నన్ను విడిపించుటకు వేరే మార్గం ఏదియో లేదా అని ఇంతవరకు మనం పాట పాడియున్నాము. అబితం గీత్ గా రేతే మీరా చూడానే కే లియే ఔర్ కోయి మార్గ్ నహీ హై. ఇంద కేవలమాన ద్రోహియాగే కొడూరమాన పావికాగ కల్వారి శిలువేల వంది పావమే ఇల్లాద నీర్ అవ్వలో కొడూరమాగ అడికపట్టు దాన్ మరిక వేండుమా.
And should you come down to the cross, should you be beaten so badly, tortured and killed to save a miserable sinner like me, was there no other way? ఇటువంటి క్రూరమైన నీచమైన పాపి నిమిత్తము అతనిని రక్షించే నిమిత్తము క్రూరమైనటువంటి మరణము పొంది సిలువలో మీరే నా కొరకు వేలాడవలెనా? ఇస్ ప్రకార్ పాపికు మా సుట్కారా దేనే కనే ఉస్ కల్వారి క్రూస్ పర్ కటో రీతి సే క్యా తు బలిదాన్ హువా హై? ఏన్ 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 ఆండవరే ఏన్ ఎన్నై నీర్ ఇవ్వలవాగ నేసికరీ? Why Lord, why did you love me so much? ఎందుకు ప్రభువా, ఎందుకు నన్ను ఇంతగా మీరు ప్రేమించుచున్నారు? క్యూ ప్రభు, క్యూ ముజే ఇత్నా ప్రేమ్ కర్తా హై? అవ సొల్లుగరా, నాను నిన్ను నేసికరే. He says, I love you, that's it. ఆయన చెప్పుచున్నారు, నేను నిన్ను ప్రేమించున్నాను అంతే. ప్రభు కేతా హై, మే తుజే ప్యార్ కర్తా హు. నాను నిన్ను నేసికరే. I love you. నేను నిన్ను ప్రేమించున్నాను. మే తుజే ప్యార్ కర్తా హు. నాను నిన్ను అధికమై నేసికరే. I love you more. నేను మిక్కిలుగా నిన్ను ప్రేమించుచున్నాను. మే ఆదిక్ తుజే ప్యార్ కర్తా హు. ఎనకు వేరే 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 వరియే తెలియలే. I did not know any other way. నాకు వేరే మార్గమే తెలియదు లేదు. ముజే ఆర్ కోయి మార్గ్ నహి హై. వేరే వళియే ఇల్లయా అంటే నీ ఎన్నే కేటకొండిరుకరా. You are asking me, is there no other way? నాకు వేరే మార్గమే లేదా అని నువ్వు నన్ను అడుగుచున్నావు. ముజే ఐసా పూచ్ రహే ఆర్ కోయి మార్గ్ నహి హై క్యా? ఏం తెలియలే, ఆనా నా ఒన్ను మట్టో సోల్రే, నాను ఉన్నై అధికమై నేసికరే. I don't know why, but I can say this, I love you more. Enduko naakaithe teliyadu gaani nenu okka maata maatrame cheppuchunnanu, nenu maatrame ninnu preminchuchunnanu. Mujhe kyun kya hai pata nahi, lekin ek baat main kehta hu, main tujhse pyar karta hu. Ava name neeshikira. He loves us. Aina manalu preminchuchunnadu. Wo humko pyar karta hai. Ava solugira, en pillaye naanu ne adhigamai neeshikire. He says, my child, I love you more. Nenu adhigamaga ninnu preminchuchunnanu, naa bidda aina nito cheppuchunnadu. Kehta mere bacche, main tujhe adhik pyar karta hu. Ida vida kadinamana koduramana vera oru vali irukkum endralum, naan adin moolamaga kuda unnai thedi varuven, naan unnai neeshikire. If there was a more cruel and worst way to come seeking after you, I would have done that also, because I love you so much. ఇటువంటి క్రూరమైన మార్గము కాకుండా దీనికంటే క్రూరముగా మహా క్రూరముగా ఉన్న మార్గం ఏదైనా కూడా, అటువంటి పరిస్థితి ఏదైనా కూడా, నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నిన్ను వెతుకుచో నేను నీ ఎద్దుకు వచ్చేదను. ఇస్సే భీ కఠిన మార్గ్ క్యూ నా ఆయే తుజ్కే ఢూండ్నే కే లియే మే తేరే పిచ్చే ఆఊంగా మే తుజ్సే ప్యార్ కర్తా హూ. ఒకవేళ నీంగా టైర్డా ఇరుకలాం, కలిత్తు ఇరుకలాం, సోర్ந்து పోయి ఇరుకలాం, దుఃఖతోడు ఇంగ వందిరుకలాం, అదనాల ఎన్నాల ఇప్పుడి தான் அவரை நேசித்து వర్షిప్ பண்ண முடியும் என்று நாம் சாக்குப்போக்குகள் சொல்லிக்கொண்டிருக்கலாம். We might have come here tired or with sorrow or with a failure, and therefore you would be saying that only I can worship God only to this extent. Mem alisipoyunnamu, nirashiga unnamu, dukkhamto unnamu, memu ee vidhamuga parashyamulato unnamu, inta maatrame memu devunu aaradhinchagalamu, intakante ekkuva ma valla kaadani cheppavaddu. Apshaadhya par takavat kesa dukkhe sa nirasha kesa taaye honge aur man mein aap ye bhi kehte honge main isi prakar prabhu ki aarana karunga. Ennai meekka vera oru valiye illaya, ennai poi neshithu ippadi எனக்காக வந்த ஜீவனை கொடுத்தீரே என்று பாடினோம். And we sang, you loved me so much and gave your life for me in this manner, was there no other way to redeem me? నన్ను విమోచించుటకు వేరే మార్గము లేదా? ఈ విధముగా నన్ను విమోచించిన నిమిత్తము మీరు నా కొరకు మరణించినారని మనం పాటను పాడియున్నాము. నీ గీతమే గాయా తా ముజే చుడానే కే లియే ఔర్ కోయి మార్గ్ నహీ తా క్యా? క్యా తుమ్ ముజే చుడానే కే లియే ఐసా తో బలిదాన్ హువా హై? ముళంగాల నిన్று நாம் கைகளை உயர்த்தி கைகளை தட்டி பாடும் பொழுது நம்மை பார்த்து அவர் பூரிபடிய வேண்டும். என்னை கூட நீ இப்படி தான் நேசிக்கிறாய். என்னை நேசி பதற்கு நீ வேற எந்த தாழ்ந்த வழியும் தெரிந்து கொள்ளவில்லை. எனக்காக உச்சிதமானவனுடைய அன்பை வெளிப்படுத்தி கொண்டிருக்கிறாயே. The way we are on our knees, the way we lift up our hands, the way we clap our hands and worship him and sing to him, he must be able to say, you also love me, not with some inferior love, but your love is excellent. నీవు మోకరించినటువంటి విధానమును బట్టి, నీవు చేతులు పైకెత్తే విధానాన్ని బట్టి, చప్పట్లు కొట్టే విధానాన్ని బట్టి ఆయన నిన్ను కూడా చూసి ఈ విధముగా చెప్పవలను, నీవు కూడా నన్ను ప్రేమించున్నావు, ఎంతగా దిగజారి నువ్వు నన్ను ప్రేమించున్నావు, ఆరాధిస్తున్నావు, నీవు కూడా నన్ను ప్రేమించున్నావు అని చెప్పుచున్నారు. జైసే హమ్ గుడ్నే మే ఖడే హోకర్ స్తుతి కర్తే హువే, ప్రభు కి మహిమా కర్తే రహేంగే, ప్రభు భీ హమ్కో దేఖకర్ యే కహేగా, క్యా తూ భీ ముజ్సే హాదిక్ ప్యార్ కర్తా హై. హల్లెలూయా, 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 అన్బై వెలిపడుతుంగల్, అన్బై వెలిపడుతుంగల్. Amen, Jesus, hallelujah. Ribi gana bana kana tunari ana bana bana baka tune. Amen, Jesus. Ribi gana bana bana baka tune. Reveal your love for God. Devun yaka premanu meeru bailu parisandi, bailu parisandi. Parmeshwar ke liye apna pyar ko to prakat kar. Hallelujah, hallelujah, hallelujah. Amen, Jesus. Avarodu pesungal. Speak to God. Ayanato maatladandi. Parmeshwar se baate kijiye. Hallelujah.
హల్లెలూయా. సిలర్ அந்த கல்வாரி சிலுவை கண்களுக்கு முன்பாக கொண்டு வந்து கல்வாரி அன்பினால் நிறைந்து அவரை துதித்துக் கொண்டிருக்கிறார்கள். Some have brought this Calvary cross before them and they are full of Calvary's love and they are praising God. మీలో కొందరు కల్వారి సిలువను మీ ముందుకు తెచ్చి ఉన్నారు, మీకు దర్శనముగా పెట్టుకొని ఉన్నారు, దానిని చూచి మీరు దేవునికి సన్నిధానంలో ఆరాధిస్తున్నారు. కుచలో కల్వారి దర్శన అప్నే సామనే లే ఆకర్ వే కల్వారి ప్రేమ సే స్తుతి కర్తే రహతే హే. అంద కోరసే మాత్రం మర్బడి పాడలాం, పల్లవి మాత్రం మరలా పాడదము. ఇల్లాద వైగలై ఉల్లదు పోల్ నళితు యావట్రేయుం సృష్టిత దేవా, களிமண்ணை எடுத்து சுவாசத்தை கொடுத்து மனிதனை சிருஷித்த தேவா, மகிமையை துறந்து மனிதனாய் பிறந்து களிமண்ணாம் என்னை தேடி வர வேண்டுமோ, சிலுவையில் மறித்து ஜீவனை கொடுத்து என்னை மீட்க வேற ஏது வழி இல்லையோ, அன்மையை துறந்து மகிழனாய் பிறந்து களிமண்ணாம் என்னை தேடி வர வேண்டுமோ, சிலுவையில் மறித்து ஜீவனை கொடுத்து என்னை மீட்க வேற ஏது வழி இல்லையோ, இல்லாதவைகளை உள்ளது போல் நடித்து யாவற்றையும் சிருஷித்த தேவா, களிமண்ணை எடுத்து சுவாசத்தை கொடுத்து மனிதனை சிருஷித்த தேவா, மகிமை துறந்து மனிதனாய் பிறந்து களிமண்ணாம் என்னை தேடி வர வேண்டுமோ, சிலுவையில் மறித்து ஜீவனை கொடுத்தீரனை மீட்க வேறே வழி இல்லையோ, மகிமை துறந்து மனிதனாய் பிறந்து களிமண்ணாம் என்னை தேடி வர வேண்டுமோ, சிலுவையில் மறித்து ஜீவனை கொடுத்தீர் என மீட்க வேறேது வழி இல்லையோ, மகிமை துறந்து மனிதனாய் பிறந்து களிமண்ணாம் என்னை தேடி வர வேண்டுமோ, சிலுவையில் மறித்து ஜீவனை கொடுத்தி என மீட்க வேறேது வழி இல்லையோ. Hallelujah, hallelujah, shamara bana 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 baka tude దిగుబడిన அவருடைய ரத்தத்தில் புரண்டு கொண்டிருக்கிறார்கள். Now they are wallowing in the blood of Jesus. இப்படி வாரு இயேசு యొక్క ரத்தంలో பொருளாடுస్తున్నారు. அபி उसके लहू के द्वारा वे उभर रहे हैं. இத்தனை லட்சம் கோடி ஜனங்களுடைய பாவ பரிகாரத்துக்காக பிதா தன்னுடைய ஒரே பேரான குமாரனை கொடுத்தார். For the propitiation of so many billions of people in this world, God the Father gave his own son. ఇన్ని లక్షల ఇన్ని కోట్ల జనులను పాపం నుండి విడిపించు నిమిత్తము తండ్రైన దేవుడు తన ఏకైక కుమారుని పంపించి ఉన్నాడు. లాకో కరోడో పాపో కే ప్రాయశ్చిత్ కే లియే పితా నే అప్నే ఏక్లోత పుత్ర కో బలిదానో కే దే దియా హై. తని తనియే నమ ఒవ్వొరుకగమ అవర్ మరణతే రుసి పార్తార్. Individually for all of us it is a death. వ్యక్తిగతంగ మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కొరకు ఆయన మరణాన్ని రుచి చూచి ఉన్నాడు. వ్యక్తిగత రీతి సే మరే కే లియే ఉస్నే పాప్ కో చక్ లియా హై. యార్ ఎనకగ పోవా யார் எனக்காக என் பிள்ளைகளுக்காக போய் மரிப்பார் என்று பரலோகத்தில் ஒரு சத்தம் கேட்கப்பட்ட போது, when there was a voice resounding in heaven saying who shall go for us, who will die for my children, ఎవరు నా యొద్ద నుండి పోవితరు, ఎవరు నా పిల్లల కొరకు మరణించదరని పరలోకం నుండి ఒక స్వరము వినబడుచు ఉన్నది. జబ్ స్వర్గ్ మే ఐసీ ఆవాజ్ సున్ రహా తా కౌన్ హమారే జాయేగా కౌన్ హమారే బలిదాన్ హోగా కర్కే ఐసీ ఆవాజ్ జబ్ సునాయి దియా. పరలోకத்தில் இருக்கிற ஏதோ ஒரு தூதனை அவர் நமக்காக அனுப்பவில்லை. He did not send some angel in heaven for our sake. పరలోకములో ఉన్నటువంటి ఒక దూతను ఆయన మన కొరకు పంపలేదు. పర్మిషన్ ఏ స్వర్గక కిసి దూతో కో హమారే నహీ భేజా హై. అవరుడే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తన్నడే ఒరే పేరాన కుమారన్ యేసువే నమకగ కొడతా. The best of the best that he had is only begotten son Jesus he gave. ఉత్తమమైన దానిలో ఉత్తమమైన దాన్ని ఆయన యొక్క ఏకైక కుమారునైన యేసుక్రీస్తును ఆయన మన కొరకు విడుదల కొరకు పంపించినారు. అప్నే ఉత్తమ్ సే ఉత్తమ్ అప్నా ఏక్లోత పుత్ర యేసు మసీహ కో హమారే బలిదానో కే దే దియా హై. ఒకవేళ ఇతను
100 பேர் இல்ல யாரோ ஒரே ஒரு ஆள் தான் பூமியில் இருக்கிறார்கள் என்று சொல்லப்பட்டிருந்தால் suppose there were not so many millions but just one individual upon the earth ஒருவேளை இந்த லட்சம் இந்த லட்சம் வந்து லேர் காணி ஏதோ ஒక్క மனுஷி மட்டுமே கு பூமி ఉన్నాడు అని చెప్పినట్లయితే यदि समझो ऐसा कहा होगा इतना लाखों लोग तो नहीं है सिर्फ पृथ्वी में एक ही पापी इंसान है ஒரு ஆளுக்காக போய் இயேசு போக வேண்டும் தன்னுடைய ஒரே பேரான குமாரனை அனுப்ப வேண்டும் என்று பிதா நினைக்காமல் இயேசும் நினைக்காமல் நம்ம ஒருத்தர் மட்டும் இருந்திருந்தாலும் கூட நமக்காக வேற யாராவது ஒரு தூதனை அனுப்பியிருக்காம அவரே வந்து மரித்திருப்பார். காரணம் அவருக்கு நம்மளை அவ்வளவு பிடிக்கும். The father would have thought why would have not thought why should I send my only begotten son for just one person? He would have sent Jesus to die for us if we were the only person on earth because he loves us so much. ఈ భూమి మీద ఒక్క పాపి మాత్రమే ఉన్నాడు కదా, అతని కొరకు నా యొక్క ఏకైక కుమారుని పంపవలన, అందరూ లేరు కదా, వాని కొరకు ఒక పరలోక దూతను పంపినట్టయితే చాలని దేవుడు అనుకోలేదు. కానీ తన యొక్క ఏకైక దూతను మన యొక్క ప్రాప యొక్క ప్రాయశ్చితము కొరకు ఆయన పంపి ఉన్నాడు. పితానే ఐసా నహీ సోచా కి సిర్ఫ్ ఏక హీ ఇన్సాన్ హై క్యా హమ్ దూత్ కో భేజ్ సక్తే హై, లేకిన్ ఐసా నహీ, పితానే అప్నే ఏక్లౌతా పుత్ర యేషు మసీహ్ కో హమారే బలిదానం కే దియా. అంద యూనిక్ లవ్, అంద తనిత్వం వాయింద, అంద సిరంద అన్బై రుసిత్ பாவத்தின் உளையான சேற்றிலிருந்து அவர் என்னை தூக்கி எடுத்திருக்கிறார் என்கிற விசுவாசிக்கிறவர்கள் அந்த அன்புக்கு அடையாளமாக கர்த்தரை துதிக்கலாம். Those who say that I remember that unique love of the father in giving his son for me, you can remember that love and praise God. అలా కాదు, దేవుని యొక్క ప్రేమ ఒక విశేషమైన ప్రేమ ఉన్నది. అటువంటి ప్రేమ చేత మనమందరం నింపబడి చీకటిగల దొంగ ఓపి నుండి నాశనకరమైన గుంటలో నుండి బయటకు వచ్చినము గాక. ప్రేమ కో జాంతా హూ ఉస్ ప్రేమ కో యాద్ కర్తే వే వే స్తుతి కర్తే రీజియే. Hallelujah. Amen. Jesus. Hallelujah. Hallelujah. Amen. Jesus. Hallelujah. And the anbai rusithavargal kannai thirandu paathukondirukka maattargal. Amen. Ayaka premana rusithuchina ayaka premana rusithuchina vaaru evaru kannu terukunda undaru varandaru kannu mooskaru jo prem ko chakliya ho kabhi aake khol kar ke idhar udhar nahi dekhenge. Hallelujah. Hallelujah. மகிமையை துறந்து மனிதனாய் பிறந்து களிமண்ணாம் என்னை தேடி வர வேண்டுமோ? சிலுவையில் மறைத்தி ஜீவனை கொடுத்தி என்னை மீட்க வேற ஏது வழி இல்லையோ? மகிமையை துறந்து மனிதனாய் பிறந்து களிமண்ணாம் என்னை தேடி வர வேண்டுமோ? சிலுவை மறித்தி ஜீவனை கொடுத்தீரனை மீட்கவேறே வழி இல்லையோ? மனிதனை பிறந்து மனிதனாய் பிறந்து களிமண்ணமனை தேடி வர வேண்டுமோ? சிலுவை மறித்தி ஜீவனை கொடுத்தீரனை மீட்கவேறே ஏது வழி இல்லையோ? ஹல்லேலூயா. அபிஷேகம் பெறாதவர்கள் இயேசுவே நானும் உம்மை நேசிக்கிறேன் என்று சொல்லிக்கொண்டே இரு. Those who have not received the anointing, keep saying, Jesus, I love you. அபிஷேகம் பொందని வாரందరూ தேவனితో మాట్లాడండి, ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను. जिन्होंने अभिषेक नहीं पाया है वे ये कहते रहिए, यीशु मैं तुझसे प्यार करता हूं. அவர் என்னை நேசிக்கவில்லை, அவர் என்னை அபிஷேகிக்கவே இல்லை. எல்லாரும் அபிஷேகித்து இருக்கிறார், என்னை அவர் நேசிக்கவே இல்லை என்று நீ சொல்லிக் கொண்டிருக்கிறாய். You are saying he has anointed everyone, he has not anointed me and therefore he has not loved me. ఆయన నన్ను ప్రేమించలేదు కనుక ఆయన నన్ను అభిషేకించలేదు, మిగిలిన వారందరూ అభిషేకులు నింపబడుతున్నారని నీవు అనుకుంటున్నావు. ఆప్ ఏకైతే వే దికాయ్ దే రహే సబీ లోగ్ అభిషేక్ ప్రాప్త కియా హై లేకిన్ మైనే అభిషేక్ నహీ పాయా హై ప్రభు ముజ్సే ప్యార్ నహీ కర్తా హై. అవరుడి అన్బు ఉనకుల్ ఊట్రపడుం బోదు అభిషేకం ఉనకుల్ ఇరంగు బొలుదు నీ అన్య భాషగలే పేసువదు మాత్రమల్ల ఉన్ ఇరుదయం ఉడైందు నీ అళుదు కన్నీరోడ అవరోడ పేస ఆరంభిపాయ్. When his love is shed abroad in your heart, not only you will speak in tongues and glorify God, your heart will break and you will speak to your Jesus words of love with tears. Ayaka prema nee vida kumarichinappudu nee parishuddhaatma chetha nibbadu maatrame kaadu kaani anni vaasala chetha maatladuchunnavu devuni yokka prema chetha nibbadi kanneelu viduchu
చేయవచ్చు. దేవుని యొక్క సన్నిధానంలో ఆత్మలో నువ్వు సంతోషించదువు. అభిషేకం ఉండేలా జాయగా నాసి తో అన్య భాష మే బాతే కరేగా బల్కి తెరా హృదయ టూట్ జాయగా ఔర్ ఆశ్రు బహాకర్ తూ ప్రభు కే అజర్ మే మగన్ హోతే రహేగా. ఇన్నాల్ ఒక ఆళమాన దేవ సమూహతై ఉణర ముడియవిల్లై ఎందు సొల్లుగరవర్గల్. Those who say I'm not able to feel the deep presence of God. దేవుని యొక్క సముఖపు లోతును నేను గ్రహించలేకపోతున్నాను అని చెప్పే వారందరును. జో కో భీ యే కహతా హై మే పరమేశ్వర్ కీ గహర హజరీ కా అనుభవ్ నహీ కర్ పా రహా హూం. కొంచెం ఆళమై ఎవరైతే తేడారంభి. Seek him deeply. ఇంకను లోతుగా ఆయనను నువ్వు వెదుకుట ప్రారంభించుము. గహరాయసే ప్రభు కో ఢూండియే. ముళంగాళి నిండ్రు కైగలే ఉయర్తి సత్యతై ఉయర్తి అవరే కూపడ ఆరంభి. Be on your knees. Lift up your hands and your voice and call out to him. మోకరించి చేతులను పైకెత్తి నీ యొక్క స్వరం ఎత్తి ఆయనను పిలుచుట ప్రారంభించుము. గుడ్డమే కడే ఒక రాతకు ఉప్పర్ కర్ కర్ ఊచి అవాసే ప్రభుకు దేకే పుకారియే. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సింహాసనతలందు ఒక శబ్దం పొరపట్టు వరుగురుదు. ఫ్రమ్ ద థ్రోన్ ఎ వాయిస్ కమ్స్ ఫోర్త్. సింహాసనము నుండి ఒక శబ్దం ఒక స్వరము బయలుదేరి వచ్చుచున్నది. సింహాసన్ సే ఏక్ అవాజ్ నికల్ రహా హే. ఇదో బలవీనర్గలై నా నేసికరేన్. I love the weak ones. Idigo balahinlanu nenu preminchuchunanu. Dekho main kamzor logo pyar karta hu. Avargalai naan abhishekikiren endru kattu sollugirar. I am anointing them says the Lord. Vaari nenu abhishekinchinaranu devudu selivichuchunadu. Devunku abhishek karta vaisa prabhu kehta hai. హల్లెలూయా 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 ఓ రబ నమన శినాని రబ నమన బన బన కతుడే. ఆమేన్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ రబ నమన శిరిరి గదుడిరి. Amen, hallelujah, hallelujah, hallelujah. Amen, shagana bana 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 kature. Amen, Jesus. Amen, hallelujah. அவருடைய அன்புக்கு அடையாளமாக அவர் நம்மை அவருடைய சமூகத்தில் வைத்திருக்கிறார். He has kept us in his presence as a token of his love. ఆయనక ప్రేమకు చిహ్నముగా ఆయన మనలందరిని తన యొక్క సన్నిధానంలో నిలబెట్టి ఉన్నాడు. అప్నే ప్రేమకా చిన్న హోకర్ ప్రభుని అప్నే అజరీమియం కొరకా హై. అవర్ నమ్ముడియ ఇలవయదిన్ అధిపతియగ ఇక్కరార్. He is the husband of our youth. ఆయన మన యొక్క యవ్వనకాల అధిపతిగా ఉన్నాడు. ఓయి అమారి జవాన్ కా పత్తి ఓకే దికై దేతా హై. అవర్ నమ్మై కైవిడాదవరగ ఇక్కరార్. He is the one who never forsakes us. ఆయన మన యొక్క చేయిని విడిచిపెట్టని వాడై ఉన్నాడు. ఓ కబీబీ హమ్కో నహీ త్యాగతా హై. అవరుడి అన్బు నమ్మై విడవే విడాదు. His love will not forsake us. ఆయన ప్రేమ మనల్ని ఏ మాత్రమును విడిచిపెట్టదు. ఉస్కా ప్రేమ హమ్కో కబీ నహీ ఛోడేగా. అప్పుడే ఉకారంద నాలుగవది తెలుగు పాటై పాడు. We'll sit and sing the fourth telugu song. అలాగని కూర్చోనండి నాలుగో పాట తెలుగు పాట పాడేదాము. అంబేద్కర్ చౌతా తెలుగు గీత్ గాయంగి. పాడుగరుదు కేట్ర మారి ఉకారందుకొల్. Sing in the position of worship and singing. పాట పాడుచున్నప్పుడు ఆరాధన చేయు రీతిలో మీరు కూర్చోనండి. గీత్ గానేకి యోగ్య బైట్ జాయే. మారని మీ ప్రేమను నొప్పించి
క్షమించే ప్రేమను తిరస్కరించితి ఆయన ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా చనిపోలేదు. ఆయన ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా చనిపోలేదు. నా యవ్వన కాల అధిపతుడా నా తండ్రి, నా యవ్వన కాల అధిపతుడా నా తండ్రి. నేను మితి మితి ఇప్పుడు యాచిస్తున్నా, నేను మితి మితి ఇప్పుడు యాచిస్తున్నా. మొన్న కిరీట పెట్టి గాయపరిచితి, మునికలోలను తన్ని కఠినమైతిని. ముందిరిగిన మిదయను త్రోసివేసితి, నిర్ణయించిన మీ క్రియను మరిచిపోతిని. ఆయన మీ ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా నశించలేదు. ఆయన మీ ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా నశించలేదు. నా యవ్వన కాల అధిపతుడా నా తండ్రి, నా యవ్వన కాల అధిపతుడా నా తండ్రి. నేను మితిమీరితి ఇప్పుడు యాచిస్తున్నా, నేను మితిమీరితి ఇప్పుడు యాచిస్తున్నా. హల్లెలూయా. తెలుగు తెలిందవంగైతో తెలుగు తెలిసిన వారు చేతిని పైకెత్తండి. ఇంద పాట తెలిసినవారికైతు ఈ యొక్క పాట తెలిసిన వారి చేతిని పైకెత్తండి. Those who know this song lift up your hands. పాట తాళిరుకరంగకైతు. Those who have the hymn sheets lift up your hands. పాటల కాగితం ఉన్న వారి చేతిని పైకెత్తండి. అప్పుడు ఇంద పాట పాత పాడలం. And you can look at this song and sing. పాటను చూసి ఇప్పుడు పాడండి. ఇస్ షీట్ కో దేకర్ గీత్ గాయి. ఒక 40 పేరు ఇంగ తెలుగు పేసరంగ ఇర్పాంగ నేనికిరే. I think more than 40 of you know telugu. 40 మంది దగ్గరగా తెలుగు మాట్లాడే వారి ఉండేదరని నేను అనుకుంటున్నాను. మేరే గ్యాల్ సే 40 లోకి ఆసే తెలుగు జాన్. హిందీ 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 మట్టుం తెలుజోంగ. జో హిందీ కేవల్ జాన్తే. హిందీ తమిళ్ సిలర్ ఎంత లాంగ్వేజ్ మే తెలియదు. సమ్ డోంట్ ఎనీ లాంగ్వేజ్. కొంతమందికి ఏ భాష కూడా తెలియదు. రైలో కోయి భీ భాష నహీ జాన్తే. ఇన్ 10 మినిట్స్ లో ఇన్ ద వర్షిప్ టైం ముడియపోదు. Within 10 minutes this worship will be over. ఇంకా 10 నిమిషాలు ఇక ఆరాధన సమయం ముగించబోతున్నది. 10 మినిట్స్ మే ఇస్ ఆరాధన క సమయ కతం హోనే వాలా. అరముటిలో ఉకారందు పాడు. Be seated on your knees and sing. సగం మోకాల మీద కూర్చోనండి. ఉట్నే మే బైట్కర్ హమ్ గీత్ గాయేంగే. మన్నికరు ముడి అన్బై నాన్ పురకణితే. I have rejected your love that forgives me. క్షమించే నీ యొక్క ప్రేమ నిన్ను తిరస్కరించి ఉన్నాను. మాఫ్ కర్నే వాలా ఉస్ ప్రేమ్ కో మేనే ఇన్కార్ కియా హై. ఆనాలం నీర్ ఎన్నై మన్నితు ఎన్నై తల్లి విడామ చేత్తు కొండి. But still you forgave me, you did not cast me away but gathered me unto you. అయినను కూడా మీరు నన్ను క్షమించి ఉన్నారు, మీరు నన్ను క్షమించి దయచేత ఇంతవరకు కాపాడి ఉన్నారు. ఫిర్ భీ తునే ముజే మాఫ్ కర్ కర్ ముజే ఇన్కార్ నే కియా బల్కి అప్నే పాస్ ఇకట్టా కర్. నడూల వరుగ్ర కోరస్ మరి రెండు లైన్ ఇర్కే అంద వరి సొల్లుగరుదు. அதனாலதான் நான் இன்னும் அழிந்து போகாமல் இருக்கிறேன். உன்னுடைய அன்பு என்னை விடவே இல்லை, என்னை மறுபடி ரெஸ்டோர் பண்ணி கொண்டு வந்து விட்டது. The two lines in the middle they say, but still your love has not forsaken me, that is why I have not been destroyed, your love is restoring me. మధ్యలో ఉన్నటువంటి రెండు లైన్లు అయినా మీ ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా చనిపోయినా చనిపోలేదని దేవుని యొక్క ప్రేమ గురించి అక్కడ చెప్తున్నది. ఈ కోరస్ కే దో లైన్ మే హమ్ ఐసా పడతే హై అభి తక్ మేనే నాష్ నహీ హువా యే సిర్ఫ్ తేరా ప్రేమ హై వో ప్రేమ్ హీ ముజే అభి ఆగే లేకర్ జా రహా హై. ఇన్ ఇలవై దిన్ అధిపతియే, the husband of my youth, na yavanakala adhipatuda, mere jawan umar ke pati, en pidave, my father, na tandri, ye mere pita, adimigalaga irunda nammai avar abhishegathinal appa pidave endru urumaiyai koopida veithirukkar. We who are slaves, the lord has made us call abba father with a right because of the anointing. దాసులుగా ఉన్న మనలను ఆయన అబ్బా తండ్రి అని పిలిచినకు యోగ్యులుగా మార్చినాడు, ఎందుకంటే ఆయనకు అభిషేకం మన మీద కుమరించి ఉన్నాడు. అంజో దాస్తవ్కి అనుభవమే పాయ గేతే లేకిన్ అభి ప్రభు సేవక చుడాక ఏ రబ్బా ఏ పితా పుకానికి ఆత్మ దియా హే. నా యవన కాల అధిపతుడా నా తండ్రి, నా యవన కాల అధిపతుడా నా తండ్రి. ఇప్పుడు యాచిస్తున్నా, నేను మితిమీరితి ఇప్పుడు యాచిస్తున్నా. మాయ
భయపు పట్టులోనే చిక్కుకొంటిని, మహాత్ములను నేను నిరగరించితి. మారని నీ ప్రేమ నొప్పించితి, క్షమించే ప్రేమను నిరస్కరించితి. అయినా నీ ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా చనిపోలేదు. అయినా నీ ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా చనిపోలేదు. ముండ కిరీట పెట్టి గాయపరిచితి, మునికలోలను తన్ని కఠినమైతిని. ముందెరిగిన మిదయను త్రోసివేసితి, నిర్ణయించిన మీ క్రియను మరచిపోతిని. ఆయన మీ ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా నశించలేదు. ఆయన మీ ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా నశించలేదు. ఆయన ఆయన ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా చనిపోలేదు. ఆయన ఆయన ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా చనిపోలేదు. ఆయన ఆయన ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా చనిపోలేదు. ఆయన ఆయన ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా చనిపోలేదు. ఆయన ఆయన ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా చనిపోలేదు. ఆయన ఆయన ప్రేమ నన్ను విడవలేదు, అందుచేత నేను ఇంకా చనిపోలేదు. హల్లెలూయా హల్లెలూయా ఆమే. రబల శగాని రబల బల 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 బకతుడే హల్లెలూయా. రిగన మన 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 కథుడాని అన మన 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 కథుడే హల్లెలూయా. రిబికన మన శిరాని అర మన 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 కథుడారి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమే రబన మన శియన మన 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 కథుడాని హల్లెలూయా. ఎంగిల వయది అధిపతియే ఇంపిదావే, ఎంగిల వయది అధిపతియే ఇంపిదావే. నమ్మించి పోలే ఉమ్మై గెంచినికిరే, నమ్మించి పోగిరే ఇప్పో గెంచినికిరే. ఎంగిల వయది అధిపతియే ఇంపిదావే, ఎంగిల వయది అధిపతియే ఇంపిదావే. నమ్మించిపోనే ఇప్పోగించినికిరే, నమ్మించిపోనే ఇప్పోగించినికిరే. సూటి ఉమ్మై గాయపడితినే, మొల్లెల్లు గైతున కఠినమానే. ఉన్నరింద ఉందయమై నిలాగరితే, உங்க அன்பு என்ன விடல அதனால நானு இன்னும் கெட்டு கைகளை தட்டி. ஆனாலும் உங்க அன்பு என்ன விடல அதனால நானு இன்னும் கெட்டு போகல. ஆனாலும் உங்க அன்பு என்ன விடல அதனால நானு இன்னும் கெட்டு போகல. ஆனாலும் உங்க அன்பு என்ன விடல அதனால நானு இன்னும் கெட்டு போகல. ஆனாலும் உங்க அன்பு என்ன விடல அதனால நானு இன்னும் கெட்டு போகல. ஆனாலும் உங்க அன்பு என்ன விடல அதனால நானு இன்னும் கெட்டு போகல. அவர் தம்முடைய ஒரே பேரான குமாரனை தந்தருளி ஒருவரும் கெட்டு போகாமல் நித்திய ஜீவனை அடையும்படிக்கு அவரை தந்தருளி இவ்வளவாய் அன்பு கூர்ந்தார் என்று வாசிக்கிறோம். அது எவ்வளவு என்பதை அவர் இப்போது நமக்கு தருகிற அபிஷேகத்தை நிரூபிக்கப் போகிறார். அவ்வளவாக அவர் உன்னை நேசிக்கிறார். He loved this world so much that he gave his only begotten son, that whosoever believeth on him might not perish but have everlasting life.
to what extent he loves you is proved by the anointing he's giving you now. ఎవరును నశించిపోకుండా నిత్యజీవం పొందుకొనినట్లు ఆయన తన ఏకైక కుమారుని నీ కొరకు పంపియున్నాడు. ఆ యొక్క ప్రేమ ఎంతనేది ఆయన చెప్పలేదు, కానీ నీవు పొందుకొని అభిషేకములోనే ఆయన యొక్క ప్రేమ ఎంత ఉన్నదో అది ఇప్పుడు తెలియబడబోతున్నది. ఉస్నే జగత్ ఐసా ప్రేమ్ కియా కి అప్నే ఏక్లత పుత్ర హమాలే దే దియా వో ప్రేమ్ ఐసా కర్కే హమ్ వర్ణన్ కైసే హమ్ కర్ సక్తే హై. ప్రభు అప్నే అభిషేక్ కే ద్వారా అప్నా ప్రేమ్ ప్రకట్ కర్నే వాలా హై. Hallelujah, hallelujah, hallelujah. Amera bana 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 kachunani ana bana 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 kachude. Hallelujah, nee innum kettu pogavillai. You are not a ruined. Ikkano nu chani poledu. Ab nash nahi hue hai. అవరుడి సమూహత్తు దాని ఇరుకరాయి. యు ఆర్ స్టిల్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఇక్కడ ఆయన యొక్క సన్నిధానములోని నీవు ఉన్నావు. ఆప్ అబి బి ఉస్కే హజూరీ మే హై. అవరుడి ఇరకము ఉన్నమేల్ ఇరుకరదు. హిస్ మర్సీ ఇస్ స్టిల్ ఆన్ యు. ఆయన కనికరము ఇక్కడ నీ మీద ఉన్నది. ఉస్కీ దయా తుజ్ పర్ హై. అవరుడి కరతలే దాని కట్టుపోన ఒక పాత్రమగ ఇరుకరాయి. యు ఆర్ ఎ స్పాయిల్డ్ వెసల్ బట్ ఇన్ హిస్ హ్యాండ్. ఆయన యొక్క చేతిలోని నీవు చెడిపోయిన పాత్రగా కనబడుతున్నావు. ఆబే ఖరాబువా బర్తనోకర్ ఉస్కీ హాతో మే హీ తో పాయా జా రహా హై. అవర్ ఉన్నే నేసిత్తు విటార్. అవరాల్ ఉన్నే విడవే ముడియాదు. హి హస్ లవ్డ్ యు, హి కెనాట్ ఫర్సేక్ యు. ఆయన నిన్ను ప్రేమించినారు. ఆయన నిన్ను ఏ మాత్రమే విడిచిపెట్టడు. ఉస్కీ తుజే ప్రేమ్ కియా హై వో కభీ భీ నహీ ఛోడ్ సక్తా హై. నీ ఏ అవరే విడ వేండం ఎంటి నినైతాలుం అవరాల్ ఉన్నే విడ ముడియాదు. ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు లీవ్ హిమ్ హి కెనాట్. నీవు అనుకరిణను కూడా ఆయన మాత్రము నేను ఏ మాత్రమును విడిచిపెట్టడు. యది తూయి ప్రభు కో చోడ్నా కర్కే సోచ్నే పర్ భీ వో కభీ భీ తుజే నహీ ఛోడేగా. కల్వారి అన్బే జైకుం. The love of Calvary will triumph. కల్వారి ప్రేమ జయించుచున్నది. కల్వారి ప్రేమంకు జయ దేతా హై. శబరమనమనమన తునాని అరమనమనమన కతుడే. శనాని అరమనమనమనమనమన కతునాని అరమనమనమన కతుడే. ஆனாலும் உங்க அன்பு என்ன விடல, அதனால நான் இன்னும் கெட்டு போகல. ஆனாலும் உங்க அன்பு என்ன விடல, அதனால நான் இன்னும் கெட்டு போகல. என் இளவயது அதிபதியே என் பிதாவே, என் இளவயதின் அதிபதியே என் பிதாவே. நான் மிஞ்சி போனே இப்போ கெஞ்சினிக்கிறே, நான் மிஞ்சி போனே. ஆனாலும் உங்க அன்பு என்ன விடல, அதனால நான் இன்னும் கெட்டு போகல. ஆனாலும் உங்க அன்பு என்ன விடல, அதனால நான் இன்னும் கெட்டு போகல. ஆனாலும் உங்க அன்பு என்ன விடல, அதனால நான் இன்னும் கெட்டு போகல. Hallelujah. இன்றைக்கு இரவு கேர்ள்ஸ் பாய்ஸ்க்கு தனித்தனியாக யூத் மீட்டிங் உண்டு. பாய்ஸ்க்கு இந்த இடத்துல, கேர்ள்ஸ்க்கு ப்ரெஸ் பக்கத்தில். நாளைக்கு 2:30 வந்துடுங்க. நீங்கள் தயவுசெய்து எல்லோரும் இங்கே வராத உங்களுடைய ஒரு ஃப்ரெண்டை நாளைக்கு கூட்டிகிட்டு வரணும். நிறைய பாய்ஸ் அண்ட் கேர்ள்ஸ் சும்மா சுற்றிட்டுருக்கிறாங்க, கூட்டிகிட்டு வாங்க. இப்போ தயவுசெய்து யாரும் எழும்பி போகக்கூடாது. கூட்டத்தின் முடிவரை இருந்து கர்த்தருடைய வார்த்தையை கேட்க முடியாது, கேட்டுக்கொள்ளுகிறோம். தயவுசெய்து எவரும் லேச்சி வெள்ளவத்து. ఈ యొక్క రాత్రిలో కూడా ఈ యొక్క యవనస్తుల మకాం ఉన్నది. బాయ్స్ అందరికీ ఇక్కడనే ఉన్నది, గర్ల్స్ అందరికీ గ్రేస్ హాల్లో ఉన్నది. అందుచేత ఎవరును ఎక్కడికెక్కడికి వెళ్ళవద్దు. ఎంతోమంది యవనస్తులు బాయ్స్ గర్ల్స్ ఇక్కడక్కడ తిరుగుతున్నారు. అలాగ చేయకుండా అందరూ మీటింగ్లోనే కూర్చోనండి. ఆజ్ రాత్ కో భీ జవానోకి మీటింగ్ హోగి, లడ్కే కో లియే యహాన్ పర్ జవానోకి మీటింగ్ హోగి, ఆర్ బహనో
उनके लिए ग्रेस हॉल के पास होगी और कल के जवानों के मीटिंग ठीक 2:30 जो शुरू होगी। जितने भी जवान लोग यहाँ पर मौजूद है कल आते समय अपने और भी मित्र को लेकर आइए। The Lord might speak to us from His holy word, for that shall we all lift up our hands and praise God. கர்த்தருடைய பரிசுத்த வார்த்தையின் மூலமாக நம்மோடு கூட பேச முடியாக நம்முடைய கரங்களை உயர்த்தி கர்த்தரை ஸ்தோத்திரிப்போம். தேவனுடைய தன்னிக பரிசுத்த வாக்கியம் చేత మనందరితో మాట్లాడినట్లుగా మనందరి చేతులను పైకెత్తి మనందరం చేరి దేవుని స్తోత్రించదము. పరమేశ్వర अपने पवित्र वचन के द्वारा हर एक से बातें करना चाहिए, इसलिए अपने हाथों के ऊपर करके प्रभु की स्तुति कीजिए. Praise the Lord, 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 praise the Lord. Everybody powerfully, powerfully praise God. యావరం బలమగ కత్రే స్తోత్రీపం. అందరు శక్తితో శక్తి చేత దేవుని స్తోత్రించండి. సభ్యులు సామర్థ్య సహ ప్రభుకి ధన్యవాద్ కీజియే. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. How many are happy with a smiling face? Lift your hands and shout in hallelujah. ungalil ethane pe santoshamaga irukkirgal sirita mugathodu kuda ungal karangalai uyarthi hallelujah endru sollungal. meeru entha mandi santoshamaga unnaru navuchu meeru chethulanu paiketti hallelujah cheppandi. jitne log yaha par kushe ve asse ki chehra se uchi awaaz se hallelujah kahiye. because this is a youth meeting, so you should be like youths and you should be happy and you should be smiling. ஏனென்றால் இது ஒரு வாலிபர் கூட்டமாக இருக்கிறது. நீங்கள் யாவரும் வாலிபர்களாக இருக்கிறீர்கள். நீங்கள் சந்தோஷமாக இங்கே காணப்பட வேண்டும். எந்தகண்டே இது யவனஸ்தல முகாமைனது. இது மீரந்தரும் சந்தோஷம் చేత தேவன் యొక్క సన్నిధానంలో ఈ కుటుంబంలో కనబడవలెను. ఈ జవానో కే మీటింగ్ ఏ ఇస్లీ ఆప్ సారే జవాన్ హై ఔర్ ఇస్ జరీ మే బి ఆప్ ఖుష్ హోకర్ జవానో కే దికాయి దేనా చాహియే. నౌ ఇస్ ది స్పిరిచువల్ సెషన్ ఇస్ ఓవర్. నౌ లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఐ విల్ ట్రై టు ఇల్లస్ట్రేట్ థింగ్స్ విత్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్. ஆவியின் நிரம்புகிறதன பகுதி இப்பொழுது முடிவடைந்திருக்கிறது. இப்பொழுது நாம் தேவனுடைய வார்த்தையை கவனிக்க வேண்டியதான நேரம். நானும் கூட உங்களோடு கூட தேவனுடைய வார்த்தையை பல வகையான எடுத்துக்காட்டுகளோடு கூட பகிர்ந்து கொள்ள வாஞ்சிக்கிறேன். ஆத்மல் நிம்புபடே பாகம் சமாப்தமையுனது. இப்படி வாக்கியான சதுவுக்கே தியானிச்சே சமயமையுனது. அநேகமையினட்டு வாக்கியாதாரத்தோ நேனு கூட மீதோ சேரி கொஞ்ச வாக்கியம்லன்னு மீக்கு பஞ்சபவுச்சுனானு. ஆத்மா கா பா கதம் ஹோகியா ஹே. அபி வச்சன் கோ தியான் கர்னே கா சமய ஹே. மே வச்சன் கோ கை உதாரண் தேகர் அபி ஆப்கே சாம்னே பேஷ் கர்னே வாலா ஹூம். First of all, as we sang in the song, it is the love of Jesus that has not destroyed us, not left us, and kept us thus far. நாம் ஏற்கனவே பாடினதை போல முதலாவதாக நாம் கவனிக்க போக வேண்டியதான காரியம் என்னவென்றால், நாம் இயேசுவின் அன்பை குறித்து பாடினோம். அந்த அன்பு நம்மை கைவிடவில்லை, அந்த அன்பு நம்மை விட்டு விலகவில்லை, அந்த அன்பு நமக்கு இருந்தபடினாலே நாம் இதுவரைக்கும் ஆண்டு போகாமல் இருக்கிறோம் என்று பாடினோம். மனம் பாட்டிலோ பாடின விதமாகனே தேவன் யொக்க பிரேம மனம் விடுச்சுப்பெட்டலேது. தேவன் யொக்க பிரேம மனல்னி ஈ விதம சேத்தனை தூரம் செய்யலேது. அந்தச்சேத இங்கும் மனம் சனிப்போக்க நசிச்சு போக்க ஜீவமுத்தே உண்ணாமோ ஆயன யொக்க பிரேம எந்தக்கண்டே மனம் ஜீவத்தை நிப்பியுனதி. ஹம் ஜிஸ் தர கீத்மே காயத்தே உஸ்கா பிரேமி ஹம்கு அபி தக் சம்பாலா ஹே. उसके प्रेम हमको नाश होने के लिए नहीं छोड़ा है और उसका प्रेम हमको दूर नहीं किया है. बट व्हेन वी लिसन टू द वर्ड ऑफ गॉड वी विल लिसन द गुड पार्ट आल्सो एट द सेम टाइम वी विल सी द नेगेटिव पार्ट ऑफ द डेंजरस थिंग्स दैट हैपन टू सम पीपल. நாம் தேவனுடைய வார்த்தையை கவனிக்கும் போது தேவனுடைய வார்த்தையினுடைய ஒரு புறமாகிய நல்ல பகுதியை நம்மால் கவனிக்க முடியும். அதோடு கூட மற்றொரு பகுதியாகிய சில ஆபத்தான சம்பவங்கள் சம்பவித்ததான சில மனுஷனுடைய ஜீவியத்தையும் கவனிக்க முடியும். தேவனி வாக்கியம் மனம் தியானிச்சுனப்புறம் தேவனி வாக்கியம் ஜாகிரதையா பரிசீலிச்சினட்லயே ஒருவைப்பு மனம் சூசினட்லயே ఎన్నో ஆத்மானுசரமైన விஷயங்களும் நாம் நேர்ச்சுக்கொள்ளவச்சును. மறுபக்க வைப்புகா சூசினட்லயே ఎన్నో காரியములో ఎన్నో ఆపత్తులు నశించిపోయ కార్యాలన్నిటిని కూడా వాక్యం ద్వారానే మనం తెలుసుకోగలుగుతున్నాము. ప్రభుకే వచనకం ధ్యాన కరేం वचन के द्वारा कई लोग का हम अच्छे उदाहरण को भी देख सकते हैं और कई लोग के जीवन में जो विपरीत बात हुए हैं उन बातों को भी अभी हम देखने वाले हैं. So that is not going to condemn you, but it'll bring a terror in our heart, so that Bible says there's a tremble before my word will I behold. எனவே இது நமக்குள்ளே ஒரு ஆக்கினை திருப்பை கொண்டு வர போகிறது இல்லை. ஆனால் மறுபக்கத்திலோ இது நம்முடைய ஜீவியத்திலே ஒரு அச்சத்தையும் ஒரு பயத்தையும் ஒரு பயங்கரத்தையும் நமக்குள்ளே கொண்டு வர போகிறது. ஏனென்றால் கர்த்தரே வார்த்தை சொல்லுகிறது, என்னுடைய வசனத்திற்கு நடுங்குகிறவனே நோக்கி பார்ப்பேன். அவிதமாக வாக்கியாన్ని பரிசீலிச்சினப்படு మన యొక్క జీవితలకు భయము మన యొక్క జీవితంలో ఒక కలవరం వచ్చుచున్నది. దేవుని యొక్క న్యాయ తీర్పు మన మీదకు వచ్చుచున్నదని మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యము వినుచున్న వారందరూ భయము చేత వణుకు చేత ఆయనను సేవించవలెను చెప్పిన ప్రకారము దేవుని యొక్క உதாரணமாக உதாரணம் உதாரணம்
పొదువాగ మీరు దోసై சாப்பிடுவது வழக்கம் அல்லவா సాధారణముగా మీరు అలవాటు ప్రకారముగా దోసెని తినిదురు సాధారితిసే ఆదస్సే దోసా కాతే హోంగే సో ఇన్ తమిళ్ ఇట్ ఇస్ సెట్ దోసై అదర్ ప్లేస్ ఇస్ దోసా బట్ యాక్చువల్లీ ది దోసై బిగన్ ఇన్ తమిళనాడు సో ఇట్ ఇస్ దోసై ఓన్లీ தமிழிலே தோசை என்று இருக்கிறது மற்ற பாகங்களிலே தோசா என்று இருக்கிறது ஆனாலும் கூட இது தமிழ்நாட்டிலிருந்து உருவானதான ஆகாரமாக இருக்கிறபடியால் தோசை என்று தான் சொல்லப்படுகிறது தமிழில் தோசை அனு செப்பெதரு மிகில பாஷில் சூசினட்லைத்தே தோசை அனு செப்பெதரு அயிதே தமிழ்நாடு யொக்க லெக்க பிரகாரங்க சூசினட்லைத்தே இது தமிழ்நாடுல புட்டினட்டுவண்டி ஒக்க ஆகார பதார்த்தம் என்னது பிரியாணி தோசா ஈ விதமுகானே தோசை ஈ விதமுகானே செப்பெதரு தமிழ் பாஷாமே இஸ்கோ தோசை கேத்தே ஹே ஔர் அன்ய பாஷாமே தோசா கேத்தே ஹே லேகின் ஏ தமிழ்நாடுமே ஏ போஜன் उत्पन्न हुआ है इसलिए इसको दोसे करके कहा जाता है नॉर्मली इट इज नॉट द रियल थिंग इट इज अ सेइंग दैट हाउ दिस वर्ड दोसे केम இது ஒரு மெய்யான வார்த்தை அல்ல இது ஒரு பழக்கத்தினாலே வந்ததான ஒரு வார்த்தையாக இருக்கிறது இந்த வார்த்தை எப்படி வந்தது என்று தெரியுமா இது ஒரு நிஜமான வாக்கியம் வாஸ்தவம் காது காணி ఆవిధముగ అలవాటు చొప్పున వచ్చినటువంటి ఒక వాక్యము సామెత అయ్యున్నది దీని యొక్క అసలు అర్థం ఏమిటో మీకు తెలుసునా ఈ విధముగా ఎందుకు పేరు వచ్చినదో ఏ శబ్ద జో నిక్లా హై ఏ కోయి సహీ శబ్ద నహీ తా బల్కి ఆదత్ కే ద్వారా ఏ శబ్ద ఉత్పన్న కియా హువా హై వో పతా ఏ శబ్ద కైసా ఉత్పన్న హువా హై ద వర్డ్ జో ఇన్ హిందీ మీన్స్ టు హిందీ భాషలో దో అనేది రెండు అనగిరదన ఎన్నై కురికిరదు హిందీ భాషలో దో అని చెప్పినప్పుడు రెండు అంకెలను చూపుచున్నది హిందీ భాషమే దో బోల్నే సే దో కో దికాతా హై అండ్ వెన్ దే పుట్ ద ద దోసా మా ద ఫ్లార్ ఆన్ ద తవా హౌ డస్ ఇట్ మేక్ ఎ సౌండ్ அந்த தோசை மாவை அவர்கள் அந்த தோசை கல்லில் ஊற்றும்போது எப்படிப்பட்டதான சத்தம் எழுபுகிறது தோசை பிண்டினி அவிதமுகா பென மீத வேசி திப்புச்சுன்னப்படு எட்டுவண்டி சப்தம் அக்கட வினபடுச்சு உண்டுனு ஜப் தோசா கி ஆட்டா கோ தவா மே டால்தே ஹே தோ கிஸ் பிரகார் அவாஜ் உத்பன் கர்த்தா ஹே தே புட் த மாவ் த சவுண்ட் கம்ஸ் சை சன் தட் இஸ் ஒன் சைட் தென் யூ புட் தி अदर சைட் சை தட் பிகம் தோசை தட்ஸ் வாட் தி நேம் கேம் தோசை அவர்கள் அந்த தோசை மாவை அந்த தோசைக்கல்லில் ஊற்றும்போது சை என்கிறதான சத்தம் முதலாவது உண்டாகிறது மறுபடியும் அந்த தோசை புரட்டி போடும்போது சை என்கிறதான சத்தம் உண்டாகிறது இதனால் தான் தோசை என்கிறதான பெயர் வந்தது தோசை பிண்டினி அவிதமாக பெண மீத வேசினப்படு வேசி திப்பினப்படு அக்கட சை அனைவன் ஒரு சப்தம் வினப்படுச்சுனது மரலா தான் திப்பினப்படு சை அனை சப்தம் வச்சுனது அனகா ரெண்டு வைப்புல கால்ச்சினாரு காபட்டி தோசை அனி దోసని ప్రేరు వచ్చినది జబ్ తవా మే ఆటా డాలా జాతా హై తబ్ సై కర్కే ఆవాజ్ ఆతా హై జబ్ ఉస్కో పలడతే హై తో దూసరీ బార్ సై కర్కే ఆవాజ్ ఆతా హై తో దో బార్ సై కర్కే ఆవాజ్ ఆతా హై ఇస్లియే ఇస్కో దోసై కర్కే కహా జాతా హై సో వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ సెడ్ బ్లెస్డ్ ఇస్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దిస్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ நாம் தேவனுடைய வார்த்தையில் வாசிக்கும் போது இயேசு கூறினதான வார்த்தையை வாசிக்கிறோம் ஆவின் எளிமையுள்ளவர்கள் பாக்கியவான்கள் பரலோக ராஜ்யம் அவர்களுடையது என்று சொல்லுகிறதான இந்த வசனம் எவ்வளவு அழகானதாக இருக்கிறது ஆத்மீயந்து தீனுலின வாரு தன்யுலு வாரு பரலோக ராஜ்யம் சூச்சிதரனி தேவனக்க வாக்கியமுல மனம் ஈ வாக்கியம் சதுச்சுனப்படு இது எந்த ரம்யமுக கனபடுச்சுனது தட் இஸ் ஒன் ஜபம் பரமேஸ்வர் கே வசனமே படதே ஹே தன்ய வே ஜோ மன் கே தீன் ஹே கியோகி ஸ்வர்க கா ராஜ் உனி கா ஹே யே சப்த யே வசன் கித்னா ஏக சுந்தர் கர்கே கஹா கயா ஹே தட் இஸ் ஒன் சை பட் அதர் சை is you should see the opposite side which says cursed are the rich in spirit for theirs is the kingdom of hell இது ஒரு விதமான சையாக இருக்கிறது மற்றொரு சை என்னவென்றால் ஆவியில் ஐஸ்வர்யம் உள்ளவர்கள் அவர்கள் சபிக்கப்பட்டவர்கள் அவர்கள் தரித்திரராக காணப்படுகிறார்கள் அவருக்கு பாதாள ராஜ்யம் அவர்களுக்கு பாதாள ராஜ்யம் தான் உண்டு இது ஒக்க சை என்னது இரண்டவ சைனி மனம் చూసినట్లయితే ఆత్మలో ధనవంతులైన వారు వారు శ్రాపగ్రస్తులు వారు నరకములో పాలు పొందుతారు ఇది వేరొక వైపు సై అయ్యున్నది ఈ వచన కో జబ్ హం పడతే హై తో ఏక్ తరహ కా సై ఏ కహా జాతా హై లేకిన్ జబ్ దూసరీ తరహ కా సై హం దేఖతే హై శాపిత్ హై వో జో ఆత్మా మే ధనవాన్ హై క్యూంకి నరక కా రాజ్ ఉన్హీ కా హై సో వెన్ వి లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పాజిటివ్ అండ్ నెగటివ్ దెన్ ఓన్లీ ద ట్రెంబుల్నెస్ కమ్స్ நாம் தேவனுடைய வார்த்தையை கவனிக்கும் போது அதற்கு நேர்மறையான காரியமும் உண்டு எதிர்மறையான காரியமும் உண்டு இவைகள் இரண்டும் இருக்கும் போது இதை குறித்ததான ஒரு அச்சம் இல்லாவிட்டால் ஒரு பயங்கரம் நமக்கு உண்டாகிறது தேவன் யொக்க வாக்கியாన్ని మనం వినుచున్నప్పుడు దాని యొక్క ధనాత్మకము ఋణాత్మకము పాజిటివగా నెగటివగా మనం తీసుకొనుచున్నాము అది వినినప్పుడు మాత్రమే మన జీవితంలో ఒక వణుకు భయమన్నది పుట్టుచున్నది జబ పరమేశ్వర్ కే వచన్ కో సకారాత్మక ఔర్ నకారాత్మక తరఫ్ సే దోనో తరఫ్ సే జబ హం దేఖతే హై తో హమారే అందర్ ఏక్ బహుత్ బడా ప్రభు కా డర్ ఉత్పన్న హోతా హై When you listen to the negative side, don't get scared and run away. Rather, tremble and humble yourself before God.
எனவே நீங்கள் தேவனுடைய வார்த்தையினுடைய எதிர்மறையான புறத்தை பக்கத்தை நீங்கள் பார்க்கும்போது நீங்கள் அதை குறித்து பயந்து ஓடிவிட வேண்டாம். நீங்கள் அதற்கு முன்பாக பயந்து நடுங்க வேண்டும். అయితే தேவனிக வாக்கியப்பு வெத்ரேக அர்த்தములతో కూడిన వాక్యాలను మీరు విన్నప్పుడు దానికి వణుకుచు భయపడుచు మీరు ఇక్కడ నుండి పరిగెత్తవద్దు కాదు కానీ పరిగెత్తవద్దు కానీ దేవుని యొక్క వాక్యానికి వణుకుచు భయపడుచు దేవుని యొక్క సన్నిధానంలోనే ఉండండి. జబ్ వచన్ కి నకరాత్మక్ తరఫ్ సే ఆప్ దేఖ్తే హో తో ఆప్ డర్ కర్ భాగ్నే కి జరూరత్ నహీ హై బల్కి ఆప్ వచన్ కే సామ్నే అప్నే ఆప్ కో డర్ కే సాథ్ దిఖాయి దేనా హై. హౌ మెనీ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ టెర్రర్ టు ట్రెంబుల్ బిఫోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్ అండ్ షౌట్ ఇన్ హల్లెలూయా. దేవుడి వాక్యానికి ముందుగా నడుచుకొనేదన అపడిపడతన భయంగరం ఉంగలి ఎత్తని పేరుకు వేండుం అపడిపట్టవర్గలు ఉంగల్ కరంగలు ఉయర్తి హల్లెలూయా ఎందు సొల్లుంగల్. దేవుని యొక్క వాక్యానికి భయపడి వైడికేటువంటి ఆ అనుభవం మీలో ఎంత మందికి కావాలి అలాగున కావలసిన వారందరూ చేతులను పైకెత్తి మీరు హల్లెలూయా చెప్పండి. పరమేశ్వర్ కే వచన్ కే సామ్నే డర్నే కా అనుభవ్ కిత్నే లోగ్ ప్రాప్త్ కర్నా చాతే హై ఐసే లోగ్ అప్నే హాత్ ఉపర్ కే హల్లెలూయా కహియే. ఆఫుల్ హల్లెలూయా లౌడ్లీ మల్లమే హల్లెలూయా సొల్లుంగల్. సామస్య హల్లెలూయా కహియే శక్తివంతముగా హల్లెలూయా చెప్పండి. Now I would like to take your attention to a particular young man in the Bible who had so many girlfriends around him. இப்பொழுது நான் உங்கள் யாவருடைய கவனத்தையும் வேதாகமத்தில் இருக்கிறதான ஒரு மனிதனுக்கு நேராக திருப்ப போகிறேன். அந்த மனிதனுக்கு அநேக பெண் சிநேகிதிகள் இருந்தவர்கள். ஒக்க மனுஷனுக்கு அநேக மந்தி பிரியராளு ఉన్నారు. ఆయక వ్యక్తి వైపుగా మీక ధ్యానాన్ని త్రిపుటకు నేను ఇప్పుడు ప్రయత్నించదను. మే అబి ఉస్ వ్యక్తి కి ఔర్ ఆప్కే ధ్యాన్ కో లేకర్ జానే వాలా హో జిస్కు శాస్త్ర మే హమ్ పడతే హై ఉస్కే కై స్త్రీ మిత్ర తే. Who can say what is the name of that young man? அந்த வாலிபனுடைய பெயர் என்ன என்று உங்களால் யாராவதுக்கு சொல்ல முடியுமா? ஐயக்க எவனஸ்துடைய பெயர் ஏமிட்டோ மீரோ எவரேனா செப்பகலரா? உஸ் ஜவான் கா நாம் கியா ஹை கோய் கே சக்தே ஹை? Say loudly. Solomon had wives, not girlfriends. சாலமோனுக்கு மனைவிகள் இருந்தார்கள், பெண் சிநேகிதிகள் இல்லை. சாலமோனுக்கு பாரியல உண்டாரு கானி பிரியராளு லேரு. சுலைமான் கே லியே பத்னி தே லேக்கின் ஸ்திரீ மித்ரனே. சாம்சன் சிம்சோன் சாம்சோனு. சோ சாம்சன் வாஸ் தி யங் மேன் ஹூ வாஸ் ரன்னிங் பிஹைண்ட் சோ many girls or making girlfriends. சிம்சோன் ஒரு வாலிபனாக இருந்தான். அவன் அநேக பெண் சிநேகிதிகளை நாடி ஓடி பின்பற்றி கொண்டிருந்தான். சிம்சோன் ஒக்க யவனஸ்துடுகா உன்னாடு. அத்தனி எந்தோ மந்தி பிரியராளு வெதுக்குச்சு வச்சு ஆயனத்தோ கூட கலசி உன்னாரு. சிம்சோன் ஐசா வியக்திதா உஸ்கே பாரே மே ஹம் சாஸ்திர மே ஹம் படதே ஹை கை ஸ்திரீ ஸ்னேகோ ஓ டூண்ட் கர் ஜாதா தா. சோ சோ many dangerous things happened in his life. எனவே அவனுடைய வாழ்க்கையில் பல வகையான ஆபத்தான காரியங்கள் சம்பவித்தது. அந்தச்சே தாயின ஜீவிதம்ல இன்னோ ஆபத்துல சம்பவிச்சியுனது. I would like to take उसके जीवन में कई भयंकर बातें हुआ करके हम शास्त्र में पढ़ सकते हैं. Now I would like to take one portion. Please open the Bibles to the book of Judges chapter 14. இப்பொழுது நான் உங்களுக்கு ஒரு வேத பகுதியை காண்பிக்க வாஞ்சிக்கிறேன். தயவு செய்து நீங்கள் யாவரும் உங்கள் வேதங்களை திறந்து நியாயாதிபதிகள் 14 அதிகாரத்திற்கு வாருங்கள். நியாயாதிபதிகள் 14 அத்தியாயம் வைப்புக்கு மன தியானம் திருப்பிதமு. அக்கட ஒரு வேத வாக்கியம் மனம் சதவி கொஞ்சம் விஷயங்களும் நேர்ச்சுக்கொண்டதமு. ஹமாரே பீச் மே ஆப்கோ தியான் கே லியே மே நியாய கா கிதாப் 14 அத்தியாயம் மே சே குச் வச்சன் பதானே வாலா ஹூ. ஹா ரீட் தி வெர்சஸ் 5 அண்ட் 6. ஐந்தாம் ஆறாம் வசனங்களை வாசியுங்கள். 14 5 6 வாக்கியாலு சதவண்டி. பாஞ்சோச்சே வச்சன் படி. அப்படியே சிம்சோனும் அவன் தாயும் தகப்பனும் திம்னாத்துக்கு போக புறப்பட்டார்கள். அவர்கள் திம்னாத் ஊர் திராட்சை தோட்டங்கள் மட்டும் வந்தபோது இதோ கெர்ச்சிக்கிற பாலசிங்கம் ஒன்று அவனுக்கு எதிராக வந்தது. அப்பொழுது கர்த்தருடைய ஆவி அவன் மேல் பலமாய் இறங்கினதினால் அவன் தன் கையில் ஒன்றும் இல்லாதிருந்தும் அதை ஒரு ஆட்டுக்குட்டியை கிழித்து போடுகிறது போல் கிழித்து போட்டான். ஆனாலும் தான் செய்ததை அவன் தன் தாய் தகப்பனுக்கு அறிவிக்கவில்லை. Praise be to the name of the Lord. தேவனுடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். தேவன் நாமனுக்கு ஸ்தோத்திரம். மனுஷிக்கு பெயர்த்த நாம் கீதா. Now all please look here and pay attention. தயவு செய்து யாவரும் இங்கே கவனியுங்கள். மீரந்தரும் தயச்சி தியானించండి. சபை லோக் தியான் दीजिए. Here we see Samson was born with the plan of God as an extraordinary person. இங்கே நாம் பார்க்கும்போது சிம்சோன் தேவனுடைய சித்தத்தின்படி பிறந்ததான ஒரு இயற்கைக்கு அப்பாற்பட்ட சக்தியை உடையதான மனிதனாக பிறந்தான். மனந்தருக்கு தெளிசின விதமுகாணி வாக்கியானுசாரம்గా చూసినట్లయితే சம்சோனு ఒక దేవుని యొక్క చిత్తానుసారముగా పుట్టినవాడు. అతడు ప్రకృతికి ఎదురుగా ఒక విశేషమైన వ్యక్తిగా ఈ కలోకంలో కనబడుచు ఉన్నాడు. సింషోన్ జబ్ జనమ్ హువా పరమేశ్వరుకి ఇచ్చా కే అనుసార్ ఏక్ విశేష ఇన్సాన్ హోకర్ ఇస్ పృథ్వి మే జనమ్ హువా. బట్ హియర్ వి కెన్ సీ వన్ ఇన్సిడెంట్ వేర్ యంగ్ లయన్ పౌన్సెస్ ఆన్ హిమ్.
இங்கே நாம் ஒரு சந்தர்ப்பத்தை பார்க்கிறோம். ஒரு பாலசிங்கமானது அவனுக்கு விரோதமாக பாய்ந்து வந்தது. இక్కడ చూసినట్లయితే ఒక గుతమసింహం అన్నది అతనికి విరోధముగా వపరించుచు వచ్చినది. లేకిన్ ఇస్ వచన్ మే హమ్ పడతే హై ఏక్ జవాన్ సింగ్ ఉస్కే విరోధ్ మే ఆయా తా. యంగ్ లైన్ బౌన్సింగ్ ఓవర్ యంగ్ సన్స్. బాలసింగమానది ఒక వాలిబ సింసోనుకు విరోధமாக పాய்ந்து వందది. గుతమసింహం అన్నది ఒక యవ్వన సంసోనుకు ఎదురుగా వపరించుచు వచ్చినది. ఇట్ ఇస్ జవాన్ సింగ్ జవాన్ సింసోన్ కే విరోధ్ మే ఆయా తా. ఇట్ ఇస్ ట్రూ దట్ హి టోల్డ్ ద మౌత్ ఆఫ్ ద లైన్ లైక్ ఏ కిడ్. இந்த சிம்சோன் ஆனவன் இந்த சிங்கத்தை ஒரு ஆட்டுக்குட்டியை போல கிழித்து போடுவதை போல கிழித்து போட்டான். அது உண்மைதான். இயக்க சிம்ஹமனு ஒரு மேக்க பிள்ளனு சீல்சி வேசின விதமுகா சம்சோன் சீல்சி வேசி உனாடு. இயக்க மாட்ட அன்னது வாஸ்தமே காணி சிம்சோன்னே இ சிங்கோ ஏக் பச்சடே கே சமான் ஃபாட்க டாலா கர்கே ஹம் சாஸ்திரமே படுதே ஹே சச் பாத் ஹே. பட் வை டிட் தி லைன் பவுன்ஸ் ஓவர் ஹிம். ஆனால் ஏன் இந்த சிங்கமானது சிம்சோனுக்கு விரோதமாக பாய்ந்து வந்தது? ஐதே எந்துக்கு யக்க கொதமசிம்ஹம் அன்னதி சம்சோனுக்கு விரோதமாக இதுருகா பபரிஞ்சு வச்சியுனதி. லேக்கின் யே ஜவான் சிங் சிம்சோனுக்கு விரோதமே கியூ சட்கர் ஆயா தா. இன் திஸ் யூத் மீட்டிங் தி லார்ட் வான்ட்ஸ் டு ரிவீல் அஸ் வி ஆர் ஆல்சோ யங் பீப்பிள் லைக் சாம்சன் பார்ன் வித் தி பிளான் ஆஃப் காட். இந்த வாலிபர் கூட்டத்திலும் கூட கர்த்தர் நாம் யாவருக்கும் தம்முடைய காரியத்தை வெளிப்படுத்த விரும்புகிறார். சிம்சோன் எப்படி தேவ நோக்கத்தோடு கூட பிறந்தானோ அதே போல நாம் யாவரும் தேவ நோக்கத்தோடு கூட தான் இங்கே இருக்கிறோம். இயக்க யவனஸ்தல கூட்டமுக்கு கூட தேவடி யவனஸ்தலந்தர்னி தன் யொக்க சித்தானுசாரமுகனே தீசுகொண்டு வச்சி உன்னாடு. ఈ విధముగా சம்சோன் యొక్క పుట్టుక దేవుని యొక్క చిత్తమైనందో మీకు కూడా కొన్ని విషయములు తెలియచేటకు దేవుడి ఇక్కడికి తీసుకొని వచ్చి ఉన్నాడు. ఈ జవానోకి మీటింగ్ కే ద్వారా పరమేశ్వరంకు ఏ ప్రకట్ కన్న చాతా హై జిస్ తరహ షిమ్షోన్ నే పరమేశ్వరికి యోజనా కే అనుసార్ జనమ హువా హై వైసే హమరే ఇస్ పృథ్వీ మే పరమేశ్వరికి యోజనా కే అనుసార్ హీ జనమ హువే హై. As the young lion pounced over Samson likewise the young lion is just waiting, the devil is waiting to attack all the youngsters. ఎప్పుడు ఈ బాలసింగమానది సింసోనుకు విరోధமாக பாய்ந்து వందదో అదే పోలవే వాలిబర్களுக்கு విరోధமாக వాలిబ சிங்கமாகிய பிசாசானவன் அவர்களுக்கு விரோதமாக காணப்படுகிறான். கொதமசிம்ஹம் அன்னது ஏ விதமுகா யவனா சம்சோனுக்கு விரோதமுகா வபரிச்சு வச்சியுனதோ அதே விதமுகா சாத்தான் அன்னது யவனா பிள்ளலனு நசிப்பு செய்யட்டுக்கு வார யொக்க ஜீவிதான் நசிப்பு செய்யட்டுக்கு ஈ யொக்க யவன சாத்தான் அன்னது வாருக்கு விரோதமுகா வபரிச்சு உனதி. ஜிஸ் தர இஸ் ஜவான் சிங் ஜவான் சிம்சோன் கே விரோத் சட்கர் ஆயா ஹை வைசி ஷைத்தான் ஹமாரே கை ஜவானோ கே விரோத் மே சட்கர் ஆதா ஹை. நவ திஸ் யங் லைன் பவுன்ஸ்ட் ஓவர் ஹிம் பிகாஸ் ஹி வாஸ் இன் தி ராங் பிளேஸ். இப்பொழுது நாம் பார்க்கிறதான விஷயம் என்னவென்றால் இந்த சிங்கத்திற்கு இந்த சிம்சோனுக்கு விரோதமாக இந்த பாலசிங்கமானது பாய்ந்து வந்ததனுடைய காரணம் இந்த சிம்சோன் ஆனவன் தான் இருக்கக்கூடாததான தவறான ஒரு இடத்திலே காணப்பட்டான். கொதமசிம்ஹம் அத்தனைக்கு எதிரா வச்சு பொப்பரிஞ்சு சொன்னது தீனிக்கு காரணம் ஏமனுக்கா அத்தடு ஒரு தப்பைன சோட்டுன பிரதேசம்லோ கலபடி நிலபடி உன்னாடு. ஏ ஜவான் சிங் சிம்சோன் கே விரோத் இஸ்லியே சட்கர் ஆயா தா கியோகி வோ கலத் ஜகா பர் பாயா கயா தா. தி யங் லைன் டிட் நாட் பவுன்ஸ் ஓவர் ஹிஸ் ஓல்ட் ஃாதர் அண்ட் மதர் பட் ஓன்லி பவுன்ஸ்ட் ஓவர் ஹிம். இந்த பாலசிங்கமானது அவனுடைய வயதான தாய் தந்தையின் மீது பாய்ந்து வரவில்லை. ஆனால் இந்த வாலிப பையனாகிய இந்த சிம்சோனுக்கு விரோதமாக தான் பாய்ந்து வந்தது. ஐயக்கா கொதமசிம்ஹம் யவன சிம்ஹம் அன்னதி தன் யொக்க தன்றித்தோ தன் யொக்க தரித்தோ கூட கனபடட லேது காணி சிம்சோனுக்கு விரோதமுகா அது கனபடுச்சு பொபரிச்சு வச்சி உன்னதி. ஏ ஜவான் சிங் சிம்சோன் கே மாதா பிதா கே விரோத் மே சட்கர் நீ ஆயா லேக்கின் சிம்சோன் கே விரோத் யா பர் சட்கர் ஆயா. இன் தி 5th வெர்ஸ் இஸ் ரிட்டன் தட் யங் லைன் பவுன்ஸ்ட் ஓவர் ஹிம் இன் தி வினியர்ட்ஸ் ஆஃப் தி வினியர்ட் ஆஃப் சிம்னாத். ஐந்தாம் வசனத்தில் நாம் வாசிக்கும் போது திம்னாத் ஊர் திராட்சை தோட்டத்தில் இருந்து இந்த பாலசிங்கமானது சிம்சோனுக்கு விரோதமாக பாய்ந்து வந்தது. ஐதோ வாக்கியம் சூசினட்லயே திம்னாத் திராட்சை தோட்டத்துக்கு வச்சினப்படு ஈ యొక్క கொதமசிம்ஹம் అన్నది యవన సంసోనుకు విరోధముగా బబ్బరించి ఉన్నది. ఆ పాంచవ వచనమే పడతే హే జబ్ వో తిమ్నా కి దా కే బారే మే తా తబీ ఏ జవాన్ సింగ్ ఉస్కే విరోధ్ మే చడ్కర్ ఆయా. హి టోల్డ్ ది మౌత్ ఆఫ్ ది లయన్ బట్ హి డిడ్ నాట్ టెల్ దిస్ ఇన్సిడెంట్ టు హిస్ పేరెంట్స్. అవన్ అంద సింగతిన్ వాయే కిళితు పోటాన్ ఇంద సందర్ ఇంద సంభవతే తన్నడే పెట్టోరుకు అవన్ అరివికవిల్లై. అత్తడు సింహం యొక్క నోటిని చీల్చి వేసి ఉన్నాడు. అయితే యొక్క సంగతిని తన యొక్క తల్లిదండ్రులకు అతడు ఏ మాత్రము తెలియజేయలేదు. ఉసే జరూర్ సింగ్ కే ముకోతో ఫాడాలా లేకిన్ ఏ బాత్ అప్నే మాతా పితాకు నహీ బతా పాయా. వై ఏన్ ఎందుకు క్యూ బికాజ్ హి వాస్ రెస్ట్రిక్టెడ్ నాట్ టు గో టు దట్ ప్లేస్ బట్ హి వెంట్ దేర். அவன் அந்த இடத்திற்கு போகக்கூடாது என்பதுதான் அவனுக்கு இருக்கின்றதான காரியமாக இருந்தது. ஆனால் அவன் அங்கே சென்றான். ఆ యొక్క స్థలానికి వెళ్ళకూడదు దాని మీద అతడు దృష్టి ఉంచాలి కానీ అతడు వెళ్ళి ఉన్నాడు. క్యూకి ఉస్ జగా పర్ జానే కే లియే వో మనా కియా హువా తా లేకిన్ వో ఉస్ జగా పర్ జాన్ బూజ్ కర్ గయా. హి వాస్ ఎ నజరైట్ సో హి షుడ్ నాట్ డూ ఎనీథింగ్ విత్ ద వైన్ ఆర్ ద గ్రేప్స్ ఆర్ ద వినియర్డ్ బట్ హి వాస్ ఇన్ ద రాంగ్ ప్లేస్. అవన్ ఒక నజరేయనగా ఇరుందాన్ ఎనివే
திராட்சை தோட்டத்திற்கோ இல்லாவிட்டால் திராட்சை பழங்களை தொடவோ திராட்சை தோட்டத்திற்கு திராட்சை செடிக்கும் சம்பந்தமான எந்த காரியங்களுக்கும் அவன் உட்படக்கூடாதவனாக இருந்தான். அத்தடக்கு நாசீருக்கு உன்னாடு அந்தச்சேத திராட்சை தோட்டலோனுக்கு வெள்ளுட்ட காணி திராட்சா பண்டலு முட்டுட்ட காணி வாட்டினி தின்னுட்ட காணி வாட்டினி சேவிச்சுட்டு காணி அன்னி அத்தனைக்கு நிஷேதமுகா கனபடுச்சினவி. ஓ நாசிரி ஹோனேகே காரண் தாக்கே பாரிமே ஜானேகா யா தாக்கோ சூனேகா உஸ்கோ கிசி பிரகார்கே அதிகார் நஹீ தா. சோ வென் தட் வினியர்ட் கேம் ஆஸ் எ யங் மேன் ஹி வாஸ் attracted to that particular forbidden thing, so he told some lies, so he told that let me go here and just come by telling that he went inside, slipped off from his parents. அவன் அந்த திராட்சை தோட்டத்திற்கு வந்தபோது ஒரு வாலிபனாக காணப்பட்டபடியினால் இந்த திராட்சை தோட்டம் அவனை வசீகரித்து இழுத்து கொண்டிருந்தது. அவன் அந்த திராட்சை தோட்டத்திற்கு போகக்கூடாததான வரையறுக்கப்பட்டதான ஒரு மனிதனாக இருந்தாலும் கூட இந்த திராட்சை தோட்டமானது அவன் அந்த இடத்திற்கு போக வேண்டாம் என்று சொன்னப்பட்டிருந்தாலும் கூட இந்த திராட்சை தோட்டம் அவனை இழுத்து கொண்டிருந்தது. அதனால் தான் அவன் அங்கே சென்றதை தன்னுடைய பெற்றோருக்கு அறிவிக்கவில்லை. ஆயக்க ஸ்தலம்னக்கு வெள்ளக்கூடாது அனு செப்பி அத்தனை யொக்க மனசுல உன்னனு கூட திராட்சை தோட்டலோ அடுகு பெட்டின ఆ యొక్క ద్రాక్ష తోట అన్నది తన వైపు ఇతను ఆకర్షించి తనను వశీకరించుకొని అన్నది అందుచేత తెలిసినను కూడా అతడు అక్కడికి వెళ్ళవలసి వచ్చి ఉన్నది. ఉస్ దాకే బారీ మే జానే కా మనా కియా వా హోనే పర్ భీ ఉస్ దాకే బారీ కే ద్వారా వో ఆకర్షిత్ హోకర్ అప్నే మాతా పితా కో జూడ్ బోల్ కర్ వో ఇస్ బారీ మే జానే లగా. సో టుడే ఆల్సో వి ఆర్ గోయింగ్ టు ద రాంగ్ places where many occasions the young lion or so many adverse situations or accidents or some kind of tragic situation would happen, but the Lord has delivered us. இன்றைக்கும் கூட நாம் போகக்கூடாததான இடங்களுக்கு போகக்கூடியவர்களாக இருக்கிறோம். அந்த இடத்திற்கு நாம் போகும்போது அங்கே நமக்கு பல வகையான ஆபத்துகள், சில துக்கமகரமான சம்பவங்கள், சோகமயமான சம்பவங்கள், சில பயங்கரமான காரியங்கள் எல்லாம் சம்பவிக்க வேண்டியதாக இருக்கும். ஆனாலும் கர்த்தர் அவைகளிலிருந்து நம்மை பத்திரமாக பாதுகாத்து இருக்கிறார். இயக்க தினங்களில் கூட மனமும் கூட நிஷேதிச்சப்பட்டுவட்டி ஸ்தலங்களுக்கு எண்ணோ சார்ல வெள்ளி உண்டாமோ அக்கட மனக்கு துக்கமும் கலவரமும் ஏற்பு கொன்னி ரகமலட்டி துர்கட்டலும் கொன்னி ரகமலட்டி காரியங்களும் சரிக்கி உன்னவி வாட்டன்னிட்டுலோ மனம் நசிச்சு పోకుండా దేవుడే ఇంతవరకు మనందరినీ కాపాడుచు వచ్చున్నాడు. అంబి షిమ్షోన్ కే సమాన్ కై మనా కియా వా జగహ పర్ అంబి జాతే తే లేకిన్ కై ప్రకార్ కీ కష్ట క్లేష్ విపత్తి ఆతే సమయ పర్మేశ్వర్ నే హమ్కు అభీ తక్ చుడాయా హై ఔర్ బచాయా హై. యు మైట్ హావ్ మెట్ విత్ యాక్సిడెంట్స్ అండ్ యువర్ గాడ్ వుడ్ హావ్ డెలివర్డ్ యు. యు మైట్ బి థింకింగ్ గాడ్ డెలివర్డ్ యు, బట్ వై డిడ్ దట్ యాక్సిడెంట్ కమ్? நீங்கள் ஒருவேளை விபத்தை சந்தித்தவர்களாக இருக்கலாம். கர்த்தர் அந்த விபத்திலிருந்து உங்களை பாதுகாத்திருந்திருக்கலாம். நீங்களும் கூட கர்த்தர் என்னை பாதுகாத்தர் என்று சொல்லிக் கொண்டிருக்கலாம். ஆனால் ஏன் அந்த விபத்து உங்களுக்கு வந்தது? மீக்கு ஒருவேளை துர்கட்டன ஐ உண்டவச்சு, ஆக்சிடென்ட் துவாரா ஐ உண்டவச்சு, அது தேவடு தானிலுண்டு மிமல் காப்பாடி உன்னாடு, அதே எந்தக்கு மீக்கு ஆ யொக்க துர்கட்டன வச்சி உன்னது தீனி எப்படினா மீ ஆலோசிச்சு உன்னாரா? கை பார் ஆப்கே ஜீவன் மே கை விபத்து பி ஆயா ஹோகா ஔர் பர்மிஷன் நீ உஸ் சமய ஆப்கோ பச்சாயா ஹோகா, ஆப் பி யே கஹதே ஹோகே கி பிரபு நே முஜே பச்சாயா, லேகின் மே பூச்னா சாதா ஹூ கி ஆப் Now I will give an illustration. Please listen carefully. இப்பொழுது நான் உங்களுக்கு ஒரு எடுத்துக்காட்டை சொல்கிறேன். தயவு செய்து கவனமாக செவி கொடுங்கள். இப்பொழுது மீக்கு மீக்கு நான் தான் ஸ்பஷ்டீகரிச்ச போச்சு நான் தயச்சேசி మీరు தியானించి చూడండి. మీకు ఉదాహరణ बताने वाला हूं, सभी लोग ध्यान से सुनिए. Now because after lunch you came here, you filled with the spirit, now you may be feeling sleepy because devil also will make you sleepy because he doesn't want to hear the word of God, so that he will take the right occasion like a young lion to pounce over you. மதிய உணர்வுக்கு பிறகு நீங்கள் இங்கே வந்திருக்கிறீர்கள், இவ்வளவு நேரம் ஆவி நிரம்பினீர்கள், அதனால் நீங்கள் ஒருவேளை களைப்பாக உணரலாம். இந்த களைப்பானதான இந்த சந்தர்ப்பத்தை பிசாசு பயன்படுத்தி கொண்டு நீங்கள் தேவனுடைய வார்த்தைக்கு செவி கொடுக்காதபடிக்கு உங்களுக்கு விரோதமாக பாய்ந்து வருகிறவனாக இருக்கிறான். மத்தியானமும் போஜனம் சேசி மீறி இக்கடிக்கு வச்சி உன்னாரு, இந்தவருக்கு ஆத்மா நிம்மபடி உன்னாரு, அலிசி போய் உண்டவச்சுரோ, அயிதே சாத்தானு அதி தன் யொக்க காரியம்னு செய்யட்டக்கு அதி வெதுகுச்சு கனபடுச்சுன்னதி. ஒருவேள ఈ సమయంలో వాక్యము వినకుండా మీకు విరోధముగా అది గర్జించవచ్చును, అయితే మీరు దానికి చోటు ఇవ్వకుండా దేవుని వాక్యాన్ని మంచిగా గమనించి చూడండి, వినండి. అబ్దుపైర్కా భోజన లేకర్ యా పర్ హయే హోంగే, శాయద్ అబ్ ఆత్మా మే భీ భర్నే కే కారణ్ థకావట్ మహసూస్ కర్తే హోంగే, లేకిన్ శైతాన్ ఇసీ కో మౌకా పాకర్ ఆప్కే లియే యుక్తి బనాతా హోగా ఔర్ ఆప్కో విరోధ్ మే వో కామ్ కర్తా హోగా. నౌ వన్స్ ఫర్ రిఫ్రెష్మెంట్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ షౌట్ అవుట్ హల్లెలూయా. ఉంగలుడే పుత్తునర్వర్కాగ దయవు సేద నింగల్ ఉంగల్ కరంగలై ఉయర్తి హల్లెలూయా ఎందు సొల్లుంగల్. Yeah, hallelujah is like old people's hallelujah. It should be young people's hallelujah. Hallelujah vaidana janangal podugiradhe pole irukirathu, valibargal podugiradhan hallelujah pole irukka vendum. Musalvar cheppinatluga meer hallelujah cheptunaru ala kaadu kaani yavanasthulu ee vidhamuga hallelujah cheppatharo aa vidhamuga hallelujah cheppandi. Bujurke samane balki jawano ke saman sare uchchavas hallelujah kahiye. Yeah, let me see who is powerful, boys or girls. Yaar vallamayaga solugirargal endru naan paarkiren.
వాలిబ సహోదరుగా వాలిబ సహోదరిగా ఇంటి అబ్బాయిలా అమ్మాయిలా ఎవరు బలవంతులుగా కనబడుతున్నారో నేను చూడబోతున్నాను. మే దేఖ్నా చాతా కౌన్ సామత్ కే సాత్ హల్లెలూయా బోల్తే క్యా జవాన్ భాయి యా క్యా జవాన్ బెహన్. కమ్ ఆన్ బాయ్స్ హల్లెలూయా. గర్ల్స్ హల్లెలూయా. గర్ల్స్ ఆర్ పవర్ఫుల్ దెన్ బాయ్స్. వన్స్ అగైన్ లెట్ మీ సీ. గర్ల్ బాయ్స్ హల్లెలూయా. గర్ల్స్ హల్లెలూయా. కమ్ ఆన్ ఎవరీబడీ హల్లెలూయా. Thank you. So, I will tell a story which I studied in the school. I think you also would have studied about that. நான் பள்ளிக்கூடத்தில் படித்துக் கொண்டிருந்த போது படித்ததான ஒரு கதையை உங்களுக்கு சொல்கிறேன். ஒருவேளை நீங்களும் கூட அந்த கதையை அறிந்திருக்கலாம். நான் பாடசாலையில் చదువుచున్నప్పుడు ఒక కథను నేర్చుకొని ఉన్నాను. ఒకవేళ మీరు కూడా దాన్ని నేర్చుకొని ఉండవచ్చు. దానిని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మే స్కూల్ మే పడా హువా ఏక్ కహానీ కే బారే మే బతానే వాలా హూ. షాయద్ ఉస్ కహానీ కే బారే మే ఆప్ భీ పహలే సునే హోంగే. ఇన్ ద దే వర్ టు ఫ్రెండ్స్ లైక్ దే బికేమ్ ఫ్రెండ్స్ దట్ వాస్ ఎ లయన్ అండ్ ఎ రట్. இரண்டு நண்பர்கள் இருந்தார்கள். ஒன்று ஒரு சிங்கமாகவும் மற்றொன்று ஒரு எலியாகவும் இருந்தது. இத்தரு ஸ்நேஹிதுலுன்னாரு. ஒకటి சிம்மமும் இரண்டாவது எலுகா. தோ மித்ரதே ஏக் சிங் ஆர் ஏக் சூவா. ஹவ் தே பிகேம் ஃப்ரெண்ட்ஸ். இவர்கள் இரண்டு பேரும் எப்படி ஸ்நேஹிதர்களாக மாறினார்கள்? வீரு ஏ விதமகா ஸ்நேஹிதுலு மித்ரலுகா மாறியுனாரு. வே தோனோ கைசே மித்ர ஓகே பதல்கே. ஒன் டே தி லயன் வாஸ் சோ ஹங்கிரி ஹி வாஸ் நாட் கெட்டிங் எனி ப்ரே சோ ஹேப்பன் டு கேட்ச் எ ராட் அண்ட் ஹி வாஸ் அபௌட் டு ஈட் தட் அண்ட் தி ராட் கிரைட் சேட் ப்ளீஸ் அலோ மீ டு என்ஜாய் மை லைஃப் வை யூ வாண்ட் டு ஈட் ஐ வில் பீ எ ஹெல்ப் ஃபார் யூ. ஒரு நாள் சிங்கம் மிகவும் பசியாக இருந்தது. அந்த நாளில் சிங்கத்திற்கு ஒரு இரையும் கிடைக்கவில்லை. அப்பொழுது இந்த எலி தான் அதனுடைய கண்களில் பட்டது. உடனே சிங்கம் அந்த எலியை பிடித்து சாப்பிட நினைத்த போது அந்த எலி சிங்கத்தினிடத்திலிருந்து அழுது மன்றாடி கெஞ்சி, நீங்கள் ஏன் என்னை சாப்பிட வேண்டும்? தயவு செய்து என்னை வாழ விடுங்கள். நான் வாழ்க்கையை அனுபவிக்க வேண்டும். ஆனால் உங்களுக்கு நான் எல்லா விதத்திலும் உதவியா இருப்பேன் என்று சொன்னது. ஒரு ரோஜு சிம்மனுக்கு பாகா ஆக்கலி வேசினது. தானுக்கு தினட்டுக்கு எமையும் தொடக்கலேது. ஒரு எலுக்கு மாத்திரம் தானுக்கு முந்திக்கு வச்சுனது. தானி தினப்பச்சுனப்படு எலுக்கு அசிம்மத்தோ ஈ விதமாக చెప్పుకున్నది, నువ్వు ఎందుకు నన్ను చంపేదవు, ఎందుకు నన్ను తిన్నదవు, నన్ను వదిలిపెట్టవు, నేను సంతోషముగా యొక్క లోకాన్ని అనుభవించుకొరుచున్నాను, నీకు తినటకు ఏదో ఒక దాన్ని నేను సిద్ధపరచదని చెప్పి వారిద్దరు మాట్లాడి సంభాషించుకొని ఉన్నారు. అప్పుడు ఇద్దరు స్నేహితులుగా కనబడుచున్నారు. ఏక్ దిన్ ఈ సింగ్ కో కోయి షికార్ నహీ మిల్నే కే కారణ భూకా హోకర్ దిఖాయి దియా తా జబ్ ఉస్కే సామ్నే అచానక్ సే వో చూహా గయా తో చూహా కో షికార్ కర్నా చాహతా తా లేకిన్ ఉస్ చూహే నే ఉస్ సింగ్ సే వినతి కియా ఆప్ ముజే క్యూ షికార్ కర్నా చాహతే హో మే జీనా చాహతా హూ మే ఆప్కే లియే ఏక్ బహుత్ బడా మదద్ ఓకే దిఖాయి దూంగా. నౌ ది లయన్ థాట్ యు ఆర్ సచ్ ఎ టీనీ టైనీ క్రీచర్ వాట్ హెల్ప్ విల్ యు డు టు మీ బట్ స్టిల్ బిలీవింగ్ అండ్ ట్రస్టింగ్ హి లెఫ్ట్. ஆனால் சிங்கம் எப்படி நினைத்தது? அந்த எலியை பார்த்து சொன்னது, நீ இவ்வளவு மிகவும் சிறிய அற்பமான பிராணியா இருக்கிறாய், நீ எப்படி எனக்கு உதவி செய்ய முடியும் என்று நினைத்து அது சொன்னது. ஆனாலும் கூட சிங்கம் எலியை தப்ப விட்டது. ஐதே சிம்மமோ ஆ యొక్క ఎలుకను చూసి నువ్వు ఇంత చిన్న స్వల్పమైన ప్రాణిగా కనబడుతున్నావు, నువ్వు ఏ విధముగా నాకు ఆహారాన్ని సంపాదించదవని చెప్పి అతను దానిని అనుకుని ఉన్నది. కానీ వారిద్దరు అనుకోకుండా అలాగనే వాళ్ళిద్దరు స్నేహితులుగా కనబడి ఉన్నారు. सकता है लेकिन फिर भी उसने विश्वास करकर उसे उस चूहे को छोड़ दिया. सो वन डे द लायन हैपेंड टू बी ट्रैप्ड इन द नेट ऑफ द हंटर. ஒரு நாள் சிங்கமானது வேட்டைக்காரனுடைய அந்த வலையிலே சிக்கிக்கொண்டது. ஒரு ரோஜு சிம்ஹம் அன்னதி வேட்டகான் யొక్క ஆ యొక్క வலலோ சிக்குகொని ఉన్నది. ஏக் தென் ஓ சிங் ஷிகார் करने वाले उस जाल में फंस गया था. एंड ही स्टार्टेड ரோரிங் ஃபார் ஹெல்ப். அந்த சிங்கமானது உதவிக்காக கர்ஜிக்க ஆரம்பித்தது. சஹாயம கொருக்கு ஆயக்க சிம்ஹம் அன்னதி கர்ஜிச்சு உனதி. ஓ சிங் மதத் கே லியே கர்ஜனே லகா. And that is the time the rat thought, this is my right time to help my friend. அந்த நேரத்தில் தான் எலி இப்படி நினைத்தது, என்னுடைய நண்பனுக்கு நான் உதவி செய்யக்கூடிய சரியான நேரம் இதுதான். నాయక స్నేహితునికి సహాయం చేయటువంటి సరైన సమయం ఇదే అని చెప్పి ఆ సమయం అంతా ఎలుక తనలో తాను అనుకొని ఉన్నది. ఉసీ సమయ ఉస్ చువ్వేనే ఏ సోచా హై మేరే మిత్ర కే లియే మదద్ కర్నే కా సహీ సమయ ఆ గయా హై. అండ్ ద రాట్ కేమ్ దేర్ సెడ్ ఫ్రెండ్ డోంట్ వరీ ఐ విల్ హెల్ప్ యు అవుట్. அப்பொழுது எலி அங்கே வந்து சிங்கத்தை பார்த்து இப்படி சொன்னது, நண்பனே நீ கவலைப்பட வேண்டாம், நான் உனக்கு உதவி செய்வேன். அப்படி எலுக்கு அசிம்மம் எதுக்கு வச்சு ஈ விதமாக செப்பியுனது, ஸ்நேகிதுடா நீவு ஏ மாத்திரமும் கலத்து செந்தவத்து, நேனு நீக்குனானு நின்னு நேனு விடுபிஞ்சதனு. உஸ் சமய வ சுவா வாபர் ஆயா அவ் சிங்கோ தேக்கர் கஹா ஏ மித்ர து மத்டா து சிந்தானா கர் மே துஜே மதத் கருங்கா. And suddenly in every joints the rat started biting with his two teeth. திடீரென்று அந்த வலையினுடைய ஒவ்வொரு இணைப்பையும் இந்த எலியானது தன்னுடைய பற்களினாலே அது கடித்து போட ஆரம்பித்தது. எலுக்க நதி தன் யொக்க நோட்டி தந்தமுல சேத ஆ யொக்க ஒல யொக்க முடுலன்னிட்டு உச்சுலன்னிட்டு கொருக்குட பிராரம்பிச்சு உனதி. ஓ சுவேனே கியா கியா ஓ ஜாலிகா அரே பாக்கோ அப்னே தாத்தோ கே த்வாரா ஓ காட் காட் கர் தோடே லக வித் டூ டீத் டூ பேர்ஸ் ஆஃப் டீத்
அதனுடைய இரண்டு பற்களினாலே அது அந்த வலையினுடைய அந்த இணைப்புகளை கடித்து போட்டுக் கொண்டிருந்தது. தன் யொக்க ரெண்டு பண்ட சேத வலை யொக்க ஆ யொக்க ஊச்சல் அன்னிட்டு கூட தெம்பு வைச்சு கொறுக்கி வைச்சு வச்சுனது. அப்னே தோ தாத்தோக்கே த்வாரா உஸ் ஜால் கோ வோ காட் டாலா. அண்ட் ஃபைனலி ஒன் பை ஒன் எவ்ரி ஜாயின்ட்ஸ் ஓபன் த ஜாயின்ட் வாஸ் ஓபன் த லைன் கேம் அவுட். கடைசியாக எல்லா இணைப்புகளும் அது திறக்கப்பட்டது. எல்லா இணைப்புகளும் திறக்கப்பட்ட போது சிங்கம் வெளியே குதித்து வந்து விட்டது. சிவரிகா ஒக்கொக்க உச்சு அன்னதி தெம்பி வேசி உன்னதி சிவரிகா சிம்ஹம் வச்சு தான் பயிட் நுண்டி லோப்பல் நுண்டி பயிட்டுக்கு எக்ரி வச்சு உன்னதி ஆக்கிரிமே ஓ சுவேனே ஓ ஜாலிகா ஹரேக் பாக்கோ காட் காட் கர் ஜப் ஓ சவுடா ஹோ கியா ஓ சிங் ஓ பார் நிக்லா. நவ் ஐ வில் கனெக்ட் இட் டு த ப்ரெசன்ட் யங்ஸ்டர்ஸ் as the lion pounced over young Samson, how the lion is pouncing over us, I would like to connect the story. இப்பொழுது நான் இந்த கதையை இவ்வளவு நேரம் உங்களோடு கூட பகிர்ந்து கொண்டதான வேதத்தினுடைய சம்பவத்தோடு கூட இணைக்கப் போகிறேன். எப்படி இந்த வாலிப சிங்கமானது இந்த வாலிப சிம்சோனுக்கு விரோதமாக பாய்ந்து வந்தது என்பதோடு கூட இணைக்கப்பட போகிறது. இப்படி மன விண்ணட்டுவண்டி யொக்க கத்தனு யொக்க வாக்கியானுசாரமுகா நேனு தானி ஜோடிஞ்சி செப்பபோச்சுனானு ஏ விதமுகா யவன சிம்சோனுக்கு விரோதமுகா யவன சிம்மம் கொதம சிம்மம் வச்சினதோ தானி நுண்டி ஏ விதமுகா விடுபించుకొనవల్నన్నది నేను మీకు ఇప్పుడు సంధించి చెప్పబోచ్చున్నాను. అబి జో కహాని మేనే బతాయా తా ఇస్ కహాని को वचन के साथ जोड़कर अभी मैं बताना चाहता हूं कैसे उस जवान सिंह और जवान शिमशोन के विरोध चढ़कर आया. Now in the book of Revelation chapter 13 it is written about antichrist to be known as a beast. வெளிப்படுத்தல் 13 அதிகாரத்திலே அந்திகிறிஸ்துவை ஒரு மிருகமாக இருக்கிறான் என்று எழுதப்பட்டிருக்கிறது. பிரக்ன கிரந்தமு 13 அத்தியாயம் చూసినట్లయితే அந்திகிறிஸ்து அத்தடு ஒரு குரூர முகமுகா அத்தடு பயல்பர்ச்சபோச்சுனாடని చదువుచున్నాము. ప్రకాశిత వాక్య 13 అధ్యాయమే మసీ విరోధ్ కో ఏక్ పశు కే సమాన్ తులనా కియా గయా హై. And the last two verses is written, here is wisdom, let him calculate the number of the beast which is 666. கடைசி வசனம் இப்படி சொல்லுகிறது, இதிலே ஞானம் விளங்கும், அந்த மிருகத்தின் லக்கத்தை புத்தியுடையவன் கணக்கு பார்க்க கடவன், அது மனுஷனுடைய லக்கமா இருக்கிறது, அதனுடைய இலக்கம் 666. చివరి వాక్యాన్ని చూసినట్లయితే బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిము అది ఒక మనుషుని సంఖ్య అయి ఆ సంఖ్య 666 ఇందులో జ్ఞానము కలదని చదువుతున్నాము. ఆఖరి వచన మేము పడితే హే జ్ఞాన్ ఇసీ మే హే జిసే బుద్ధి హో వో ఇస్ పశు కా అంగ్ జోడ్ లే క్యోకి వో మనుష్య కా అంగ్ హే ఔర్ ఉస్కా అంగ్ చేసి. Now I want you to do the calculation in your paper whether you are able to do or not. I will try to illustrate. இப்பொழுது நான் உங்களை இந்த கணக்கு போடும்படியாக வைக்கப் போகிறேன். உங்கள் பேப்பரிலே நீங்கள் இந்த கணக்கு போட்டு பார்க்க வேண்டும். உங்களால் கணக்கு போட முடிகிறதா என்று நான் உங்களை சோதிக்கப் போகிறேன். இப்பொழுது நேனு மீக்கு லெக்கிம்புட்டுக்கு செப்புச்சுனானு மீரு லெக்கனு சரிகா லெக்கின்சி செப்பகல்லலா செப்பகல்லரா லேதா அன்னதி நேன் இப்பொழுது சொல்லபோச்சுனானு. அபி மே கை கணித் அபி பதானா சாதா ஹூ ஆ பேப்பர் மே ஏ கணித் கோ ஜோட் கே ரகி அங்க டாலி ஏக் மே ஜானா சாதா ஹூ கி ஆப் இஸ் கணித் கோ சமஜ் பாதே. இட் மே பி டிஃபிகல்ட் ஃபார் யூ டு அண்டர்ஸ்டாண்ட் பட் ட்ரை டு அண்டர்ஸ்டாண்ட் தென் அட் தி எண்ட் யூ வில் பீ ஏபிள் டு experience it. இது சொல்லும்போது உங்களுக்கு சற்று புரியாமல் இருக்கலாம், ஆனால் தயவு செய்து புரிந்து கொள்ளும்படியாக முயற்சியுங்கள். அப்பொழுது உங்களால் இதை நன்றாக செய்ய முடியும். அர்த்தம் சேசுக்கு இது கஷ்டதரமாக கனப்படவச்சு, அது அர்த்தம் சேசுக்கு பிரயத்னிச்சி பிரயத்னப்படி இது மீக்கு மஞ்சள் அர்த்தம் அவனு தாரி துவாரா மீறு ஏ விதமாக ஜீவிச்சவனோ தெரிஞ்சுக்கொனகலரு. இது சமஜ்னே கே கடின் ஹோ சக்தா லேக்கின் ஆப் ஜப் தியான் சே சுனோகே தோ ஆப் சமஜ் பாவோகே ஔர் ஆப்கோ இஸ்கா அர்த்தம் பதா லக் ஜாயேகா. யூ மே பி நோயிங் இட் பட் ஸ்டில் யூ ட்ரை டு டு இட். ஒருவேளை இது உங்களுக்கு ஏற்கனவே தெரிந்திருக்கலாம், ஆனாலும் கூட இதை செய்யும்படியாக முயற்சி செய்யுங்கள். ஒருவேளை முந்துகானே மீக்கு இது தெளிசி உண்டவச்சு தெளிசிலனு கூட மறுக்கசாரி தின்னு மீரு லெக்கிச்சுடக்கு பிரயத்னிச்சண்டி. ஷாயத் ஆப் பைலே பி இஸ்கே பாரே மே ஆப் ஜான்தே ஹோங்கே லேக்கின் அபி பி இஸ் அங்க் கோ ஜோட்னே கே லியே ஆப் பிரயத்ன கீஜியே. ஹா ப்ளீஸ் ரைட் இன் யுவர் பீஸ் ஆஃப் பேப்பர் ஸ்ட்ரைட் வெர்டிகலி டவுன் கம்ப்யூட்டர். நீங்கள் தயவு செய்து உங்களுடைய பேப்பரிலே நேராக மேலிருந்து கீழாக கம்ப்யூட்டர் என்கிற வார்த்தையை எழுதுங்கள். மீரு மீ யொக்க புஸ்தகமலோனி ஒக பேப்பர்னு தீசுக்கொண்டி பேப்பருக்கு எதுட்டு நுண்டி கிரிந்துக்கு அனகா பை நுண்டி கிந்துக்கு ஒக கீத கேயண்டி கம்ப்யூட்டர் அனி செப்பி ராயண்டி. ஆப்கே பேப்பர் ஆப்கே பாஸ் ஜோ பேப்பர் ஹே ஊப்பர் சே நிச்சே சே பென் சே ஆப் கம்ப்யூட்டர் கர்கே அங்கிரேஜி மே லிக்கியே. ஆ மேபி யூ மே சே ஐ டோன்ட் நோ தி ஸ்பெல்லிங் ஆஃப் கம்ப்யூட்டர், யூ நோ டு ஹேண்டில் மொபைல் அண்ட் சோ many ஆப்ஸ் அண்ட் எவ்ரிதிங். ஐ டோன்ட் நோ, ஐ டோன்ட் திங்க் சோ. நோபடி நோஸ் கம்ப்யூட்டர், எவ்ரிபடி மே நோ. ஒருவேளை நீங்கள் இப்படி சொல்லக்கூடியவர்களாக இருக்கலாம், எனக்கு கம்ப்யூட்டர் என்கிறதான வார்த்தையினுடைய ஸ்பெல்லிங் தெரியாது என்று. ஆனால் உங்களுக்கு மற்ற எல்லா மின்னணு சாதனங்களையும் பயன்படுத்த தெரியும், எனவே இந்த வார்த்தை உங்களுக்கு தெரியாது என்பதில் எங்களுக்கு ஒரு சந்தேகமும் இல்லை. மீக்கு கம்ப்யூட்டர் யொக்க ஸ்பெல்லிங் ஏ விதங்க ராயாலோ தெளிக்கு உண்டக போவச்சு, ఎందుకంటే ఎన్నో రకమైనటువంటి విద్యుత్ పరికరములను మీరు ఉపయోగిస్తున్నారు. అందుచేత కంప్యూటర్ను ఉపయోగించట తక్కువ దాని స్పెల్లింగ్ ఎట్లాగా రాయాలని మీరు అనుకోకుండా ఉండాలి. షాయద్ ఆప్ ఏ బి కహ సక్తే ముజే కంప్యూటర్ కా స్పెల్లింగ్ నహీ ఆతా హై లేకిన్ ఆప్ ఆజ్ కే కై ప్రకార్ కే మొబైల్ ఫోన్స్ కై తరహ కే ఆప్ సాధన ఇస్తమాల్ కర్తే హో ఇస్లియే హమ్
जानते कि आप इस बात को भी आप कंप्यूटर का स्पेलिंग भी लिख सकते हैं। I will only tell you can do it for yourself. Take the value of A is equal to be 6. நான் உங்களுக்கு இப்போ எப்படி செய்ய வேண்டும் என்று சொல்கிறேன். ஆங்கில எழுத்து ஏ என்கிறதான வார்த்தையினுடைய இலக்கம் 6 என்று வைத்துக் கொள்ளுங்கள். நான் செப்பினట్లుగా మీరు చేయండి. ఇప్పుడు పేపర్ మీద ఇంగ్లీష్ లెటర్ ఏ అను దాని ప్రక్కన మీరు 6 అని రాయండి. అంగ్రేజీ మే ఏ కర్కే జో లికా జాతే ఉస్ వాక్యే కే లియే 6 నంబర్ ఆప్ దీజియే. బికాజ్ యాంటీక్రైస్ట్ నంబర్ ఇస్ 666. ఏనేంటால் అంతిక్రిస్తునுடைய இலக்கம் 666. ఎందుకంటే అంతిక్రిస్తు యొక్క సంఖ్య 666. ఏ మసి విరోధక అంక 666. ఏ ఇస్ ద ఫస్ట్ ఆల్ఫాబెట్. ఆంగ్ల నెడుంకణకిల్ ఏ ఎంగిరదాన ఎழுத்து మొదల్ ఎழுத்து. ఆంగ్ల భాషలో ఏ అన్నది మొదటి అక్షరమై ఉన్నది. అంగ్రేజీ మే ఏ జో వాక్యే ఓ పైలా వాక్యే. సో బి ఇస్ ద సెకండ్. సో 612 through C ఇస్ ద థర్డ్. 63 ఇస్ ద 18 అండ్ లైక్ వైస్ యు కెన్ కాలిక్యులేట్. பி இரண்டாவது வருகிறதான எழுத்தாக இருக்கிறது. எனவே அடுத்த ஆறோடு சேர்த்து 6 + 6 அது 12. சி என்று வரும்போது 12 + 6 = 18 என்று வர வேண்டும். ஏ அன்னதி மொதல் அக்ஷரமோ இரண்டாவது அக்ஷரமோ பி 6 + 6 = 12 தன் தர்வத சி அன்னதி 12 + 6 = 18 அனி அவிதமாக ராசுக்குண்டாரண்டி. बी को भी आप 6 अंक दीजिए और सी को भी 6 अंक दीजिए. सब जब तीनों को आप जोड़ कर देखेंगे तो 18 का अंक पा सकते हैं. सो व्हेन यू टेक द वैल्यू ऑफ एवरी अल्फाबेट ऑफ कंप्यूटर. எனவே நீங்கள் இந்த கம்ப்யூட்டர் என்கிறதான ஒவ்வொரு எழுத்தினுடைய இலக்கத்தையும் எடுத்துக்கொள்வீர்கள் என்றால் ஒருவேளை கம்ப்யூட்டர் யக்க பிரத்யேக அக்ஷரப்பு சங்கியனு லெக்கனு மீரு சூசி கொண்டினட்லைதே கம்ப்யூட்டர் சப்த கா ஏக் ஏக் வாக்கே கா ஜப் ஆப் அங்க கோ ஆப் தியான் கரோகே யூ கேன் கோ ஹோம் அண்ட் டு அஸ் இட் மேபி டேக்கிங் டைம் ஃபார் யூ ஐ வில் டெல் இட். சோ சி இஸ் தி தர்ட் ஆல்பாபெட் 18 அண்ட் ஓ இஸ் தி 15th ஆல்பாபெட் இஸ் 90 அண்ட் சோ ஆன். வென் யூ ரைட் டவுன் அண்ட் கால்்குலேட் தி ஹோல் திங் வில் கம் 666. நீங்கள் வீடுகளில் போய் இதை செய்து பார்த்து கொள்ளலாம். இப்பொழுது நான் அதற்குரியதான சில காரியங்களை உங்களுக்கு சொல்லுகிறேன். சி என்கிறதான வார்த்தைக்கு 18 என்று இருக்கிறது. 6 எண்ணி பார்க்கும்போது ஓ என்கிற வார்த்தைக்கு 90 என்கிறதான இலக்கம் வருகிறது. இப்படி COMPUTER என்கிறதான இந்த எல்லா இலக்கத்தையும் சேர்த்து கூட்டி பார்ப்பீர்கள் என்றால் 666 என்கிறதான இலக்கம் வரும். நேனு செப்பின விதமுகானே சி அனு செப்பினப்படு 18 வச்சுச்சுன்னதி ஆ விதமுகா சி நுண்டி மீரு 66 அனோ சங்கிரு மீரு பிளஸ் சேசுக்குண்டு வச்சு உன்னப்படு ஓ தகருக்கு வச்சுனப்படு அதந்தா மொத்தம் 91 ஆ விதமுகா COMPUTER அனி ஒக்கொக்க தானிக்கு 6 னு ஜோடிச்சுக்குண்டு వచ్చినప్పుడు చివరికి 666 అనే సంఖ్య అక్కడ వచ్చుచున్నది. సికే జో వాక్యే హే ఉస్కో 18 కర్కే హమ్ లే సక్తే హే. ఉస్కే బాద్ హమ్ ఓకే అంక్ కో జబ్ దేఖ్తే హే ఉస్కో సాత్ అబ్ జబ్ 6 కే సాత్ జోడేంగే తో 90 అంక్ ప్రాప్త్ కర్తే వేసే పూరే కంప్యూటర్ కా వాక్యే హమ్ ఏక్ ఏక్ కర్కే 6 కే సాత్ జోడేంగే తో అబ్ 666 కా ప్రాప్త్ కర్తే హే. సో కంప్యూటర్ మీన్స్ బీస్ట్ ఆర్ ఇట్ ఇస్ ద లయన్. எனவே கம்ப்யூட்டர் என்று சொல்லுவது ஒரு மிருகம் இல்லாவிட்டால் சிங்கம் என்பதாகும். ஐதே கம்ப்யூட்டர் நதி ஒரு மிருகமோ லேக்குண்டே ஒரு சிம்ஹமாய் உள்ளது. கம்ப்யூட்டர் கைனேசே ஓ சிங் யா பசு கர்க்கே கே சக்தே ஹே. ஹல்லேலூயா. ஹேண்ட்ஸ் அப். ஹல்லேலூயா. ஹல்லேலூயா. சத்தமாக ஹல்லேலூயா. ஹல்லேலூயா. நவ திஸ் லயன் வாஸ் ரோமிங் அரவுண்ட் வித் ஃப்ரீலி இன் தி ஜங்கிள். இப்பொழுது இந்த சிங்கமானது காட்டிலே மிக சுதந்திரமாக அது அலைந்து கொண்டிருந்தது. இப்பொழுது யக்க சிம்ஹம் அன்னதி அரண்யமுலோ அடவிலோ சுதந்திரமாக இக்கட அக்கட திருகுச்சு சஞ்சரிச்சுச்சுனதி. அபி ஏ சிங் ஜங்கல் மே படே ஆஜாதி கே சாத் கும் ரஹா தா. திஸ் கம்ப்யூட்டர் வாஸ் ஃப்ரீ. இந்த கம்ப்யூட்டர் இலவசமாக தாராளமாக சுற்றி கொண்டிருக்கிறது. இயக்க கம்ப்யூட்டர் அன்னதி உச்சதமாக சஞ்சரிச்சுச்சுனதி. ஏ கம்ப்யூட்டர் ஜோ படே ஆஜாதி கே சாத் கும் ரஹா தா. பட் நவ தி லைன் இஸ் இன்சைட் தி நெட். ஆனால் இப்பொழுதோ சிங்கமானது வலைக்குள்ளே காணப்படுகிறது. இப்படைத்தே சிம்ஹம் அன்னதி வல லோபல கனபடுச்சுனதி. அபி ஏ சிங் ஜோ ஹே ஜால் கே அந்தர் பாயா ஜா. ஆல் லிசன் கேர்ஃபுல்லி. தயவு செய்து எல்லாரும் நன்றாக கவனியுங்கள். அந்தர் சத்தகா வினண்டி. சாரி படி தியான் சிசுனி. நவ திஸ் கம்ப்யூட்டர் விச் இஸ் தி லயன் தி பீஸ்ட் இஸ் இன்சைட் தி நெட் தட் இஸ் இன்டர்நெட். இப்பொழுது இந்த மிருகமாக இந்த கம்ப்யூட்டர் என்கிறதான சிங்கம் வலைக்குள் இருக்கிறது. அதுதான் வலைத்தளம். இப்படு இயக்க சிம்ஹம் அன்னதி ஆ யக்க கம்ப்யூட்டர் அன்னதி வல லோபல உனதி அதே சிம்ஹம்கா கனபடுச்சுனதி. அபி ஏ சிங் ஜோ ஜால் கே அந்தர் பாயா ஜாதே உசீ கோ அங்கிரேஜி மே ஹம் இன்டர்நெட் கர்கே கே சக்தே ஹே. நவ தி கம்ப்யூட்டர் இஸ் டேஞ்சரஸ் இன்சைட் தி இன்டர்நெட் வெயிட்டிங் டு பவுன்ஸ் அவுட்சைட். இப்பொழுது இந்த கம்ப்யூட்டர் இன்டர்நெட்டுக்குள்ளே இருக்கிறது. பாய்ந்தோடி வெளியே வரும்படியாக காத்து கொண்டிருக்கிறது. இப்படு கம்ப்யூட்டர் அன்னது இன்டர்நெட்ல உனதி. இப்படு இயக்க இன்டர்நெட் அன்னது ஆவிதமுகா பிரவகிச்சு பைட்டுக்கு வச்சுட்டுக்கு அது மிக்கிலி ஆலோசிச்சு உனதி. அபி ஏ கம்ப்யூட்டர் ஜால் கே அந்தர் இன்டர்நெட் கே அந்தர் பாயா ஜா ரஹா ஹே. அபி வோ பார் ஆனே கே லியே கோஷிஷ் கர் ரஹா ஹே. நவ தி லயன் இஸ் ஆஸ்கிங் சம்படி கம். ஹி இஸ் காலிங் ஹிஸ் ஃப்ரெண்ட் கம் அண்ட் ஹெல்ப் மீ.
இப்பொழுது இந்த சிங்கமானது தன்னுடைய நண்பனை பார்த்து யாராவது வந்து எனக்கு உதவி செய்யுங்கள் என்று சொல்லிக் கொண்டிருந்தது. இப்படி ஒரு சிம்மம் அன்னது அது கேக்கல வேச்சனது கர்ஜிச்சு சொன்னது எவரேனா வச்சி నాకు సహాయం చేయండి నన్ను విడిపించండి అని తన యొక్క మిత్రులను పిలుచుచున్నది. అభి ఏ జో సింగ్ జాల్ కే అందర్ హై వో అప్నే మిత్ర కో దేఖ్ కే పుకార్ రహా హై కోయి భీ ఆకే ముజే మదద్ కర్ సక్తా హై. నౌ హూ ఇస్ ద ఫ్రెండ్ దట్ కేమ్ టు హెల్ప్ టు బ్రేక్ ద నెట్ அந்த வலையை உடைத்து போடும்படியாக அந்த சிங்கத்திற்கு உதவி செய்யும்படியாக வந்ததான அந்த நண்பன்யா ஆயக்க வலனு தெம்பி வேசி கொருக்கி வேசி ஆயக்க சிம்ஹானி பைட்டுக்கு తీసుకొని వచ్చే స్నేహితుడు ఎవరో మీరే చెప్పండి. ఉస్ జాల్ కో తోడ్నే కే లియే యా ఉస్ సింగ్ కో మదద్ కర్నే కే లియే ఆయా వా మిత్ర వో కౌన్ హై. సే లౌడ్లీ ఇట్ ఇస్ దట్ వెన్ యు ఓపెన్ ద కంప్యూటర్ అండ్ యు వాంట్ టు ఓపెన్ ద సైట్ టు క్లిక్ దట్ వాట్ టు యూస్. எனவே நீங்களும் கூட கம்ப்யூட்டரை நீங்கள் ஓபன் செய்யும் போது அந்த கம்ப்யூட்டர்ல இருக்கிறதான காரியங்களை நீங்கள் வெளியே கொண்டு வரும்படியாக நீங்கள் எதை உபயோகப்படுத்துவீர்கள்? ஐதே మీరు కంప్యూటర్ ని ప్రారంభించుచున్నప్పుడు కంప్యూటర్ ని మీరు ఆన్ చేయడానికి ఈ విధంగా చెప్పుచున్నప్పుడు దేనిని ఉపయోగించుదరు? జబ్ ఆప్ కంప్యూటర్ కో ఇస్తమాల్ కర్తే హై కంప్యూటర్ చలానా చాతే హై తబే ఆప్ కిస్కో రకర్ ఉస్ కంప్యూటర్ కో ఇస్తమాల్ కర్తే హై. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ మౌస్? సో హౌ కుడ్ ద మౌస్ కమ్ టు ఓపెన్ ద line that is a computer from the net. இப்படி அந்த எலி சிங்கம் வெளியே வரும்படியாக அந்த வலையிலிருந்து வெளியே கொண்டு வந்ததோ அதே போல இன்டர்நெட்டையும் வெளியே கொண்டு வரும் இன்டர்நெட்டிலிருந்து சிங்கத்தை வெளியே கொண்டு வரும்படியாக இந்த மவுஸ் பயன்படுத்தப்படுகிறது. ஏ விதமாக ఇక సింహాని బయటకు తీసుకొని వచ్చటకు ఎలుక వచ్చినదో అదే విధంగా కంప్యూటర్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ ను బయటకు తీసుకొని వచ్చటకు మౌస్ లేదంటే ఇక ఎలుక అక్కడ సహాయం చేయటకు ఒక స్నేహితుడిగా కనబడుచున్నది. జిస్ తరా ఓ చూవేనే జాన్మి ఫసాయవా ఓ సింగ్ కో మదద్ కే లియే ఆయా తా అబి ఇస్ ఇంటర్నెట్ కే అందర్ పాయా జానే వాలా కంప్యూటర్ నికాలనే కే లియే మౌస్ ఇస్తమాల్ కియా జాతా హై. నౌ ద రాట్ ఇస్ యూజింగ్ ఇట్స్ టు టీచ్ టు బ్రేక్ ద జాయింట్స్. இப்பொழுது இந்த எலி ஆனது அந்த வலையை கிழித்து போடும்படியாக இரண்டு பற்களை பயன்படுத்துகிறது. எலுக நதி ஐக வலను కొరికి వేటకు తన యొక్క రెండు పండ్లను ఉపయోగించుచున్నది. हमने देखा था वो चूहा जो है उस जाल को काटने के लिए अपने दो दांत को इस्तेमाल किया. Now in the mouse how many buttons are there? மவுஸ் இல்ல எத்தனை பட்டன்கள் இருக்கிறது? இப்போ மவுஸ் மே கிட்னே பட்டன் பாயா ஜாதா ஹை? மவுஸ்ல என்ன பட்டன்ஸ் உன்னவே? எத்தனை கிளிக்கிங் பட்டன்கள் இருக்கிறது? கிளிக்கிங் பட்டன்ஸ் என்ன உன்னவே? கிட்னே கிளிக்கிங் பட்டன் பாயா ஜாதா? லெஃப்ட் கிளிக் ரைட் கிளிக். சோ தி கம்ப்யூட்டர் இட்செல்ஃப் will say click here click here bite here bite here and you will be clicking clicking finally one site unwanted area you will enter into the vineyard suddenly the lion will pounce over you. எனவே அந்த கம்ப்யூட்டரை உங்களை பார்த்து சொல்லுகிறது இடது பக்கம் கிளிக் செய்ய வேண்டும் வலது பக்கம் கிளிக் செய்ய வேண்டும் என்று. அப்படியே கிளிக் செய்து கொண்டிருக்கும் போது ஒவ்வொரு சைட்டிற்குள்ளாக சென்று அப்படியே இன்னும் அதிகமாக தேவையில்லாத சைட்டுகளுக்குள் சென்று கடைசியாக உள்ளே இருக்கிற சிங்கம் உங்களுக்கு விரோதமாக பாய்ந்து வரும். திராட்சை தோட்டத்தில் இருக்கிற சிங்கம் உங்களுக்கு விரோதமாக பாய்ந்து வரும். அவிதமுகா லெஃப்ட் சைட்ல கிளிக் செய்யி ரைட் சைட்ல கிளிக் செய்யி இக்கட அக்கட கிளிக் செய்யி అని చెప్పి ఆ యొక్క ఎలుక మీకు చెప్పును ఆ యొక్క సింహం మీకు చెప్పును. ఆ విధంగా మీరు క్లిక్ చేస్తూ వస్తూ చివరికి ద్రాక్షా తోటలోకి వచ్చేదరు. ద్రాక్షా తోటలో కనబడినప్పుడు వెనుక నుండి சிம்சோனின் பெற்றோர்கள் நீ திராட்சை தோட்டத்திற்கு போக கூடாது என்று கூறினார்கள். ஆனால் பெற்றோருடைய அறிவில்லாமலேயே சிம்சோன் திராட்சை தோட்டத்திற்குள்ளே சென்றான். சிம்சோன் యొక్క తల్లిదండ్రులు నువ్వు ద్రాక్ష తోటలోనికి ఏ విధముగానూ ప్రవేశించకూడదని ఆజ్ఞాపించినారు. అయితే వారికి తెలియకుండానే సింసోను ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఉన్నాడు. సింసోన్ కే మాతా పితా నే ఉస్కో టీక్ రీతి సే కహ్ దియా తా కే తుమ్ ఉస్ దాక్ కే బారీ మే నహీ జానా లేకిన్ ఉస్నే అప్నే మాతా పితా కో బతాయే బినా హీ ఉస్ దాక్ కే బారీ మే ప్రవేశ్ కియా. టుడే ఆల్సో యంగ్స్టర్స్ యు నో ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్ టు యు నో without the knowledge of your parents, knowledge of the servants of God, how many times we have gone inside unwanted sites and we have allowed the lion using the opening that apps, opening the sites, you allowed the lion, the Satan, to pounce into your mind and into your heart. இன்றைய நாட்களில் வாலிபர்களாக நீங்களே சிந்தித்து பாருங்கள். நான் உங்களை ஒன்றும் கேட்க விரும்பவில்லை, நீங்களே எப்படி இருக்கிறீர்கள் என்று யோசித்து பாருங்கள். உங்கள் பெற்றோர்களுக்கு தெரியாமல் தெய்வ ஊழியர்களுக்கு தெரியாமல் நீங்கள் எத்தனை முறை தேவையில்லாததான சைட்களுக்கும் பல வகையான ஆப்ஸையும் நீங்கள் பயன்படுத்துகிறீர்கள். அவைகளுக்கு உள்ளாக நீங்கள் சென்று அவர் உள்ளே இருக்கிறதான சிங்கம் உங்களுக்கு விரோதமாக பாய்ந்து வரும்படியாக நீங்கள் எத்தனை முறை இப்படி யாருக்கும் தெரியாமல் பல வகையான காரியங்களை பயன்படுத்தி கொண்டிருக்கிறீர்கள்? இயக்க சமயமந்து யவனஸ்தலாரா மீரே செப்பண்டி மீரு ஏ விதம் எந்த எண்ணி சார்லு ஆ விதங்க
ఈ సైట్కి వెళ్ళి ఆ సైట్కి వెళ్ళి ఈ యొక్క ఆ యొక్క యాప్లను ఉపయోగించి ఈ విధముగా మీరు లోపలికి ప్రవేశిస్తున్నారో, ఈ విధంగా మీ యొక్క జీవితాన్ని చెడిపి వేసుకొనిచున్నారో, మీ యొక్క తల్లిదండ్రులకు తెలియకుండా, దేవుని యొక్క సేవకులకు తెలియకుండా ఈ విధముగా మీరు చెడిపోతున్నారో, వాటిని ఉపయోగిస్తున్నారో మిమ్మల్ని మీరే గమనించి చూసుకోనండి. మే బతానేకి జరూరత్ నహీ, ఆప్ హీ అప్నే ఆప్కో జాంచ్ కర్ దేఖియే కితనే బార్ అప్నే మాతా పితా కే ఔర్ సేవకో కే జాన్కారీ కే బినా ఆప్ నా చానే వాలే సైట్ మే గయే హోంగే ఔర్ కితనే బార్ ఓ సింగ్ ఆప్కే ఉపర్ కూదనే కే లియే కోషిష్ కర్తా హోగా. As we sang today in the Telugu song and the Tamil song, it was the love of God that has preserved us not to be devoured by the lion, but the Lord enabled us to tear the mouth of the lion. இன்றைக்கு நீங்கள் பாடினதை போல, தமிழ் பாடலிலும் தெலுங்கு பாடலிலும் காணப்பட்டதை போல, தேவனுடைய அன்பானது உங்களை பாதுகாத்து வந்தது. நீங்கள் மாண்டு போகாதபடிக்கு, அந்த பாய்ந்து வருகிறதான சிங்கம் உங்களை கிழித்து போடாதபடிக்கு கர்த்தருடைய அன்பு உங்களை பாதுகாத்தது. ஈரோஜு மனமு தமிழ் பாட்டா தெலுங்கு பாட்டுல பாடின விதமாகனே தேவன் యొక్క பிரேம் అన్నది இந்தவரைக்கும் சனிப்போகுண்டா நசிஞ்சிபோகுண்டா மனல காப்பாடி ఉన్నది. ఆ விதமாக தேவன் యొక్క பிரேம் మనల్ని நசிஞ்சிபோகுண்டா ఈక సింహము నుండి తప్పించి இந்தவரைக்கும் మనల్ని భద్రపరిచి ఉన్నది. జిస్ తరం తమిళ తెలుగు గీతమే గాయాతా ప్రభుకే ప్రేమి జో హై ఆప్కో ఉస్ సింగ్ కే ముహ్ మే నాష్ హోనే కే లియే నహీ చోడా బల్కి ఉస్ సింగ్ కే ముహ్ కో ఫాడ్నే కే లియే ఆప్కో సామర్థ్ దియా హై. హౌ మెనీ బిలీవ్ దట్? ఇతనే పేరు ఇదే నమ్ముగరీర్గల్ ఎంత మంది దీనిని నమ్ముచున్నారు? ఇదలో విశ్వాస్ కర్తే హై. హౌ మెనీ బిలీవ్ ఇట్ ఇస్ ద లవ్ ఆఫ్ జీసస్ దట్ హస్ కెప్ట్ us alive? యేసుని అనుభదానే ఎంగలే ఉయిరోడు పాదుగాత ఇరుకరదని ఎంతనే పేరు విశ్వాసిగరీర్గల్? యేసు యొక్క ప్రేమ మాత్రమే నన్ను సజీవ లెక్కలో ఉంచినదని ఎంత మంది మీరు చెప్పగలరు? ఇదలో విశ్వాస్ కర్తే ప్రభువుక ప్రేమి హంకు అబ్ తక్ జీవిత రకావా హై. టు బి హ్యాండ్స్ అండ్ షౌట్ అండ్ పవర్ఫుల్ హల్లెలూయా. మీ కరంగలే ఉయర్తి వల్లమయ్య హల్లెలూయా అని చెప్పుంగల్. మీ యొక్క చేతులను పైకి పైకెత్తి మంచిగా శబ్దముగా స్వరమేతి హల్లెలూయా చెప్పండి. Now see, after Samson understood it was that I should not have gone here, that's why the lion came. He did not tell his parents, but he we can see again is doing the same mistake after some days. Inge nam kavanikkumbodhu சிம்சோன் இந்த திராட்சை தோட்டத்திற்கு சென்ற பிறகு நான் இங்கே வந்திருக்க கூடாது, என்னுடைய பெற்றோருக்கு தெரியாமல் இங்கே வந்துவிட்டேன் என்று அவன் ஒருவேளை உணர்வடைந்திருக்கலாம். ஆனாலும் கூட அவன் அதோடு கூட நிறுத்தி கொள்ளாமல் மறுபடியும் அதே திராட்சை தோட்டத்திற்குள்ளே போகிறதை நாம் காண்கிறோம். மனுஷரதுக்கா சூசினட்லயே சிம்சோனு ஐக்க திராட்சை தோட்டத்துக்கு வெள்ளக்கூடாது, தல்லிதண்டலுக்கு தெளிக்குண்டா வெள்ளியுனானு வெள்ளிட்டிருந்தவல்ல வெளிநந்தவல்லனு மாத்திரமே ஆலோகன சரிக்குனதனி அத்தரு கிரகிச்சுக்கொண்டு உண்டவச்சுனு ஐனனு கூட மாறு மனசு பொందలేదు, மறுல அதே திராட்சை தோட்டத்துக்கு வெள்ளட்டுக்கு ప్రారంభించి ఉన్నాడు. हम पढ़ सकते हैं शिमशोन जानता था कि मैं इस दाग के बारे में नहीं जाना चाहिए था, वो जानने के बावजूद भी कुछ दिनों के बाद हम देखते हैं वही दाग के बारे में फिर से वो पहुंच जाता है. And in verse 8 and 9 you can see Judges chapter 14 verses 8 and 9. நியாயாதிபதிகள் 14 அதிகாரம் 8-9 வசனங்களிலே நீங்கள் இப்படி பார்க்க முடியும். நியாயாதிபதிகள் 14 அத்தியாயம் 8-9 வாக்கியால మనం చూసినట్లయితే న్యాయక కితాబ్ 14వ అధ్యాయం 8-9వ వచనమే పట్ సక్తే. We return to see what was the carcass, what was the state of the carcass of the lion. சிங்கத்தின் உடலை பார்க்கிறதற்கு அவன் வழி விலகி போனான். சிம்ஹபு கள்ளே கள்ளே பரம்னு చూచుటకై అతడు ఆ మార్గము వైపు తిరిగి ప్రయాణం చేయుచున్నాడు. ఓ సింకి లోత్కు దేఖనే కే లియే మార్గ్ సే ముడ్ గయా. బట్ యాక్చువల్లీ హిస్ డిజైర్ వాస్ నాట్ ది లయన్, హిస్ డిజైర్ వాస్ ది వైన్ ఆర్ ది వినియర్డ్. ஆனால் மெய்யாக அவனுடைய வாஞ்சையானது சிங்கத்தின் மேல் இருக்கவில்லை, அந்த திராட்சை தோட்டத்தினுடைய தேனின் மீது தான் அவனுடைய வாஞ்சை இருந்தது. అయితే నిజముగా మనం వాస్తవముగా చూసినట్లయితే సంసోన్ యొక్క ధ్యానం అన్నది సింహం వైపు లేదు, కానీ ఆ యొక్క ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్ష రసము కోసము అతని యొక్క దృష్టి కొనసాగించబడి ఉన్నది. సచ్ బోలే సే ఉస్కా ధ్యాన్ ఓ సింగ్ కే లోత్ కే ఉపర్ నహీ తా బల్కి ఉస్ దాగ్ కే బారే మే పాయా జానే వాలా మది మధుమక్కియో కే ఉపర్ యా మధు కే ఉపర్ తా. సో అగైన్ హి వెంట్ ఇంటు దట్ అండ్ కమిటెడ్ గ్రేటర్ సిన్స్. మరుబడియం అవన్ సెంట్ మిగపెరియ పావంగలై సేదాన్. దేని కొరకు మరల వెళ్ళి అతడు మిక్కిల అధికమైన పాపాన్ని చేసి ఉన్నాడు. దుబారా ఓ బహుత్ బడా పాప్ కర్నే లగ్ గయా. ఎవరీబడీ లుక్ హియర్ అండ్ పే అటెన్షన్. దైవసతి యావరం ఇంగే నోకి పార్తు కవనమాగ కవనీంగల్. అందరూ దయచేసి శ్రద్ధగా వింటూ దేవుని యొక్క సన్నిధానంలో ఉండండి. ఉపయోగకే సభిలో ధ్యాన్ సే దేఖియే. As a Nazarite, he should not go to the carcass. He went to the carcass. ஓர் நசரேனாக இருக்கும் பட்சத்திலே அவன் பிரேத தண்டையில் போகக்கூடாது, ஆனால் இவன் பிரேத தண்டையிலே போனான். நாசீருகா ఉన్నట్టు వలన అతడు కళీపరములను ముట్టకూడదు, ఆ యొక్క స్థలాన్ని వెళ్ళకూడదు, ఆయనను కూడా ఆ యొక్క స్థలానికి వెళ్ళి ఉన్నాడు. ఓ నాజరీ హోనే కే కారణ్ లోత్ కే పాస్ మే భీ నహీ పహుంచనా తా, లేకిన్ యాపరం పడ్ సక్తే వో లోత్ కే పాస్ పోజ జాతా. సో ఇన్ ద వినియర్డ్ షూర్లీ హి వుడ్ హావ్ టచ్డ్ ద గ్రేప్స్, హి వుడ్ హావ్ ఈటెన్ ద గ్రేప్స్. హియర్ ఆల్సో హి షుడ్ నాట్ టచ్ ద కాకేస్. హి టచ్డ్ ద కాకేస్ అండ్ స్టార్టెడ్ ఈటింగ్ ద హనీ దట్ వాస్ ఇన్ ద కాకేస్ ఆఫ్ ద లయన్. ఇన్ ఎ వే ఇన్ ద ద్రాక్ష తోటத்துக்குள்ளே இவன் போன போது
நிச்சயமாக கண்டிப்பாக அவன் திராட்சைப்பழங்களை தொட்டிருப்பான். சில திராட்சைப்பழங்களை அவன் புசித்தும் இருப்பான். அது மாத்திரமல்ல, சிங்கத்தின் உடலாகி அந்த பிரேதத்தை அவன் தொடக்கூடாது, அதையும் இவன் தொட்டு விட்டான். அந்த உடலில் இருந்துதான் அந்த தேனையும் கூட அவன் புசித்துக் கொண்டிருந்தான். ஆ விதமாக திராட்சா தோட்டலோனிக்கு அத்தோடு மரலா வெள்ளினப்படு கொஞ்சம் திராட்சா பண்டலு கூட தினி உண்டவச்சுனு கள்ளேபரவனு முட்டக்கூடத்து ஆயினு முட்டி உண்டவச்சுனு అయితే కళ్ళేపరం లోపల ఉన్నటువంటి తేనెను కూడా తీసుకొని త్రాగి ఉండవచ్చును. జరూర్ ఓ దాక్ కే బారీ మే జబ్ గయా తా ఓ జరూర్ ఓ దాక్ కో భీ చూయా హోగా ఔర్ ఖాయా హోగా ఔర్ యహాన్ పర్ హమ్ దేఖ్ సక్తే హై ఓ లోత్ కో నహీ చూనా చాహతా లేకిన్ యహాన్ పర్ ఓ లోత్ కో భీ చూతా హై ఔర్ ఉస్ మధు కో భీ వో ఖా లేతా హై. అండ్ హి ఇస్ గివింగ్ దట్ షేరింగ్ హిస్ దట్ హనీ టు హిస్ పేరెంట్స్ ఆల్సో బట్ నాట్ టెల్లింగ్ దెం ఫ్రమ్ వేర్ హి గాట్. அந்த தேனை தன்னுடைய பெற்றோரோடு கூடவும் அவன் பகிர்ந்து கொண்டான். தேன் எங்கே இருந்து வந்தது என்று அவர்களுக்கு அவன் சொல்லவில்லை. ஆயக்க தேனினு தருத்தினுட்டு மாத்திரமே காக்கொண்டா தன் தலிதண்டில் கூட திருப்பிச்சுனாடு. காரி ஈக்க தேனை எக்கடுண்டி வச்சு உன்னதென்று மாத்திரம் அவசியம் மாத்திரம் அத்தோடு செப்பலேது. ஓ அப்னே மாதா பிதா கேலே பி மது லேக்கர் ஜாதா ஹே லேக்கின் யே மது கஹா சே ஆயா யே பாத் அப்னே மாதா பிதா கோ நஹீ பதா தா. வை டிட் நாட் ஹி டெல் திஸ் திங்ஸ் டு ஹிஸ் பேரண்ட்ஸ். ஏன் அவன் இந்த காரியங்களை தன்னுடைய பெற்றோருக்கு அறிவிக்கவில்லை? தன் தலிதண்டிலுக்கு இந்த விஷயங்களை எందుకు அத்தோடு தெரியச்செப்பலேது? கியூ அப்னே மாதா பிதா today also you might be having so many secret things in your computer, in your mobile phones, in certain areas where you may be browsing, you may be going where you are not telling to anybody, even to your parents. இன்றைய நாட்களிலும் கூட உங்கள் மொபைல் போன்களிலும் உங்கள் கம்ப்யூட்டர்களிலும் சில ரகசியமான காரியங்களை நீங்கள் வைத்துக் கொண்டிருக்கலாம். அவைகள் ஒருவருக்கும் தெரியாது, நீங்கள் மாத்திரம்தான் அதில் பிரவுஸ் பண்ணி கொண்டிருப்பீர்கள். வேறு ஒருவருக்கும் தெரியாமல் பெற்றோருக்கும் அறிவிக்காமல் அது காணப்படும். இயக்க தினமும் மீ யொக்க கம்ப்யூட்டர்ஸ்லோ கானி மீ யொக்க ஆப்ஸ்லோ கானி அட்டுவண்டி கொஞ்சம் விஷயங்கள் மீரு பெட்டுக்கொண்டு சூச்சு வாட்டி ஆனந்திச்சு உண்டவச்சு. அவ எவருக்கு தெரியுது, தலிதண்டுக்கு தெரியுது. மீரு சூசி வாட்டி பிரவுஸ் சேசி உண்டவச்சு, செடிப்பேசி உண்டவச்சு. அயிதே வாட்டன்னிட்டி கூட மீரு செய்யக்கூட உண்டு. शायद आपके फोन के द्वारा, कंप्यूटर के द्वारा ना चाहने वाला साइट में भी आप जाते होंगे. ये बात आपके माता पिता को भी नहीं बताता होगा. Beloved ones, his conscience was going worse and worse, where he was increasing his sins one after the other more and more. பிரியமானவர்களே, இவனுடைய மனசாட்சியானது மிகவும் மோசத்திற்கு மேல் மோசமாக போய்கொண்டிருந்தது. அவன் எந்த பாவங்களை செய்து கொண்டிருந்தானோ அந்த பாவங்களிலே தொடர்ச்சியாக அவன் அதிகமாக செய்து கொண்டிருந்தான். பிரியமான வரலாறா, அத்தனை யொக்க மனசாட்சி அன்னது தின தினமும் சனிப்போச்சு மோசகரமாக மாற்றப்படி உன்னது. அத்தோடு செய்யக்கூடிய பிரதி யொக்க காரியம்னு செய்ச்சு செய்ச்சு மிக்கில் அதிகமாக மோசம் சேத கனபடுச்சுனாடு. ஜப் வோ பாப் கே பர் பாப் கர்த்தா ரஹா தோ உஸ்கே விவேக் பி அசுத்ததா மே படதா கயா. யங் பாய்ஸ் அண்ட் கேர்ள்ஸ், as I told you before about தோசை, don't get scared when these things, terrific words are coming to you, scaring you, but these words are making you so that you tremble before your God. Humble yourself, don't expose your secrets to your parents or anybody. You can open your heart to Jesus. வாலிப சகோதர சகோதரிகளே, நான் ஏற்கனவே உங்களுக்கு சொன்னதை போல தோசை என்கிறதான விஷயத்திலிருந்து சில காரியங்களை உங்களுக்கு சொன்னேன். இந்த தெய்வ வசனத்தினுடைய ஒரு புறத்தை மாத்திரம் பார்க்காமல் மற்றொரு பக்கமாகிய தெய்வ வசனத்தினுடைய அந்த பயங்கரத்தை நீங்கள் பார்க்கும் போது நீங்கள் பயந்து நடுங்கி விட வேண்டாம். ஆனால் அதற்கு பதிலாக தேவனுடைய வசனத்திற்கு முன்பாக நடுங்கி நீங்கள் தேவனுக்கு உங்களுடைய ஒப்பு கொடுக்க வேண்டும். உங்களுக்குள் இருக்கிறதான ரகசியங்களை நீங்கள் யாருக்கும் சொல்ல வேண்டாம், உங்கள் பெற்றோர்களுக்கும் சொல்ல வேண்டாம். கர்த்தரிடத்தில் மாத்திரம் தெரியுங்கள், கர்த்தர் உங்களுக்கு உதவி செய்வார். దేవుని యొక్క వాక్యంలో మనం ముందుగా దోస గురించి చూసినాము. దోస అన్నది రెండు వైపులా దాన్ని కాల్చవలను, త్రిప్పవలను. ఒకవైపు మాత్రము దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ యొక్క వాక్యం చేత మనం భయపడి వణికి దేవుని యొక్క సన్నిధానాన్ని విడిచి పారిపెట్టకుండా రెండవ వైపు కూడా మనం చూసి మనలో ఉన్నటువంటి కార్యములన్నిటికీ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వణికి భయపడి వాటి నుండి మనం కొన్ని విషయములను నేర్చుకొని వాటిని విడిచిపెట్టవలను. వీటిని ఎవరికి మనం చెప్పకూడదు, మన తల్లిదండ్రులు కూడా చెప్పకూడదు. కానీ దోస యొక్క రెండవ వైపు ఏ విధంగా కాల్చి ఉన్నారు, మరొక వైపుగా మీరు దేవునికి మాత్రమే ఒక విషయములన్నీ చెప్పి ఒప్పుకొని విడుదల పొందవలెను. జైసే మనే దోసే కే బారే మే బతాయా ఉసి ప్రకార్ వచన్ కే జో దుస్సా భాగ్ ఆప్ ధ్యాన్ కర్నే కే ద్వారా ఆప్ డర్ కర్ భాగ్నే కీ జరూరత్ నహీ హై, బల్కి ఆప్ పరమేశ్వర్ కీ హజూరీ మే డర్ కర్ అప్నా గైరే పాపో కో కిసీ ఔర్ కో ఆప్ బతాయే బినా, అప్నే మాతా పితా కో భీ బతాయే బినా ఆప్ పరమేశ్వర్ కే సామ్నే బతాయే. హౌ మెనీ వాంట్ ద డెలివరెన్స్? ఇతనే పేర్ కే విడుదల వేండు. ఎంత మంది కి విడుదల కావాలి? కితలో చుట్కారా ప్రాప్త కర్నా చాలా. ఇట్ ఇస్ టు నోబడీ కెన్ సే దట్ ఐ యామ్ నాట్ హావింగ్ ఎనీ kind of sins. You might be indulged in so many secret sins in the computer, in your mobile phones, in so many apps, unwanted sites. But if you want deliverance, even in this youth meeting, the Lord can give the deliverance to you. இங்க இருக்கிற ஒருவரும் என்னிடத்தில் ஒரு பாவமும் இல்லை என்று உங்களால் சொல்ல முடியாது. ஏனென்றால் நீங்கள் பல வகையான பாவங்களுக்கு ஒருவேளை அடிமைப்பட்டிருக்கலாம். பல வகையான தேவையில்லாதான ஆப்ஸ்களுக்கும் பல வகையான சைட்ஸ்களுக்கும் நீங்கள் அடிமைப்பட்டு கொண்டு இருந்திருக்கலாம். இவைகள் எல்லாவற்றிலும் நீங்கள் மூழ்கி இருக்கலாம். ஆனாலும் நீங்கள் கர்த்தரிடத்திலே இதை அறிக்கையிடும் போது, ஒத்துக்கொள்ளும் போது கர்த்தர்
నిశ్చయమாகவே உங்களுக்கு விடுதலை தருவார் ఇక్కడ ఉన్న వారిలో ఎవరున్నా కూడా మేము ఎటువంటి పాపమును చేయలేదు ఏ పాపమును మాలో లేదు అని చెప్పలేరు అందరిలో పాపమున్నది అందరిలో కొరతలు బలహీనతలు ఉన్నవి అందుచేత మీరు దేవుని యొక్క వాక్యానుసారంగా మీ యొక్క జీవితాన్ని పరిశీలించుకొని ఈ మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి యాప్స్ యొక్క సైట్స్ అన్నింటినీ తీసివేసి వాటిన్నింటిని విడుదల పొంది దేవునికి సమస్తమును చెప్పి దేవుని యొద్ద నుండి ఒక గొప్ప విడుదలను పొందుకోండి యాపర్ జితనే భీ లోగ్ మౌజూద్ హై ఆప్ యే నహీ కహ్ సక్తే కి మేరే అందర్ కోయి భీ పాప్ నహీ హై ఆప్కే పాస్ భీ కోయి సీక్రెట్ జో రహస్య పాప్ హో సక్తే జైసా ఆప్ మొబైల్ మే ఇంటర్నెట్ కే ద్వారా కహీ నా చాహనే వాలా బ్రౌజ్ మే ఆప్ అబ్ ఇస్తమాల్ కియే కర్తే హోంగే లేకిన్ ఆప్ దిల్ కీ గహరాయీ సే అప్నే పాపో కో ఆప్ మాల్ లోగే తో ఆజ్ కే దిన్ పరమేశ్వర్ ఆప్ ఇన్ బాతో సే చుట్కారా దేనే వాలా హై దోస్ హూ డిజైర్ ద డెలివరెన్స్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ షౌట్ అండ్ పవర్ఫుల్ హల్లెలూయా విడుదలే కహ వాంచికిరవర్గల్ ఉంగల్ కరంగలై ఉయర్తి వల్లమయై హల్లెలూయా ఎందు సోలుంగల్ విడుదలను కోరుకొనుచున్న వారు యొక్క చేతులను పైకెత్తి ఒక గొప్ప శక్తివంతమైన హల్లెలూయా చెప్పండి జో చుట్కారా ప్రాప్త కన్నా చాతే హై సామర్థ్య కే సాథ్ ఊంచీ ఆవాజ్ సే హల్లెలూయా కహియే This Samson, not only this, he started building up so many girlfriends around his life. Simpson, inda kaaryathai maatharam alla, idharku melaga avan sendru pala vagiyana pen sneegidigalai thanakku sambaadithu kondirundan. Inda maatharame kaakunda Samson veerandarki paiga inkanu ento mandi priyaralanu pettukoni vaarito santoshinchi tan yokka jeevithani naashanam chesukoni unnadu. Simpson, sif in baaton mein wo ruk nahi gaya, maage padte hai, wo kai prakar ke stree sneheko snehke saath wo sambandh rakhne laga. Because of that so many problems so many enemies arose against him but the power of God spirit of God gave him victory in all angles idhu nimittam mahamanukku pala satrugal elumbinargal pala poraattangal vandathu aanalum devan deva aaviyanavar avanodu kuda irundhu avanukku jayathai thandu kondirundar deeni valana samsonukku viruddhamuga ento mandi shatrulu lechi unnaru enno aatankalu poraatalu vachunavi aithe devuni yokka aatma ataniki jayam ichchu yuddhamulanniyu cheyichu atanni jayikaramuga munduku nadipinchi unnadi is karan uske virodh mein kai shatru aayate kai samasya ఉత్పన్న హే లేకిన్ హమ్ పఢ్ సక్తే హై పరమేశ్వర్ కి ఆత్మా నే ఉస్కో మదద్ కియా ఔర్ చుడాయా లైక్ వైస్ యు యంగ్స్టర్స్ యు మే బి టిపిఎం బిలీవర్స్ యు మే బి ఫిల్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ మే విత్ యు బట్ బికాజ్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా యు మైట్ బి హావింగ్ సో మెనీ బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్ இதே போலவே நீங்கள் இந்த டிபிஎம் சபையை சேர்ந்தவர்களாக இருக்கலாம் தெய்வ ஆவியின் அபிஷேகத்தை பெற்றுக்கொண்டவர்களாக இருக்கலாம் ஆனாலும் இன்னும் கூட உங்களுக்கு பல வகையான தொடர்புகள் பல வகையான ஆண் நண்பர்கள் பல வகையான பெண் சிநேகிதிகள் இந்த சமூக ஊடகங்களின் மூலமாக உங்களுக்கு காணப்படலாம் ஐதே மீரு டிபிஎம் யొక్క விசுவாசிகளாக உண்டவச்சును மீரு யவனஸ்தலாக உண்டவச்சును మీకు ஆட స్నేహితులు உண்டவச்சును மக స్నేహితులు உண்டவச்சును ஐதே வீட்டన్నిటికంటి ముఖ్యముగా మన வீட்டన్నిటిని విడుదల పొంది దేవుని యొక్క ప్రేమ చేతనే నింపబడి ముందుకు వెళ్ళవలెను ఆ టిపిఎం విశ్వాసి होने के कारण परमेश्वर की आत्मा आपको मिला होगा परमेश्वर की आत्मा का अनुभव करते होंगे लेकिन कई प्रकार के इंटरनेट और फोन के ऐप के द्वारा आपके कोई लड़का लड़की मित्र हो सकते हैं बट फाइनली व्हाट हैपेंड అనల్ కడేసియాగ ఎన్న సంభవికుం అయితే చివరిగా ఏమి సంభవించును లేకిన్ ఆఖిర్ మే క్యా హువా హి స్టార్టెడ్ స్లీపింగ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ డిలైలా அவன் தெலிலாவின் மடியிலே தூங்க ஆரம்பித்தான் అయితే చివరిగా అతడు దెలీలా యొక్క మోకాళ్ళ మీద నిద్రపోయి ఉన్నాడు ఓ దెలీలాకే గోదుమే సోనే లగా and he opened his secret of his power அவன் தன்னுடைய బలத்தின் ரகசியத்தை வெளியே சொல்லிவிட்டான் అతడు తన యొక్క బలము యొక్క రహస్యాన్ని బయలుపరిచి ఉన్నాడు apne samad ke rahasya ko wapas prakat kar deta hai all listen carefully దయచేసి ఎల్లారం నంజాగ గమనియంగ అందరూ జాగృతగా వినండి సార్ ధ్యానసి సునియే దట్ సామ్సన్ స్లెప్ట్ ఇన్ వన్ ల్యాప్ ఆఫ్ వన్ డిలైలా అంద సామ్సన్ తెలిలాల్ ఒరు తెలిలాలుడి ఒరు మడిలే అవన్ నిద్ర పన్నికొండిరుందా ఆయక సామ్సన్ దెలీలా యొక్క ఒక ఒడిలో లేకుంటే మోకాళ్ళ మీద నిద్రపోయి ఉన్నాడు ఓ సింసోన్ ఏక్ దలీలా కా ఏక్ గోలే మే ఓ ఆరామ్ కర్ రహా థా బట్ టుడే మెనీ సామ్సన్స్ ఆర్ హావింగ్ సో మెనీ డిలైలాస్ ఆన్ ద ల్యాప్ ఇన్ ద ల్యాప్టాప్ or in the tab or in the mobile phone இன்றைக்கு अनेक சிம்சன் களுக்கு अनेक தெலிலாக்கள் இருக்கிறார்கள் அவர்களுக்கு अनेक லேப்டாப் களும் अनेक டாப் களும் अनेक மொபைல் போன் களும் இருக்கிறது the Samsung slept on the lap of Delilah but now many Delilahs on the laptop of the lap of the our people and the Simpson தெலிலானுடைய மடி அதாவது அவனுடைய லேப்பிலே அவன் நித்திரை பண்ணி கொண்டிருந்தான் ஆனால் இன்றைக்கு அநேகருடைய மடியிலே தெலிலாளாகிய லேப்டாப் இருக்கிறது அயிதே இயக்க தினமல்லோ அநேகல யக்க மோக்காள மீத அநேகல யக்க ஒடிலோ இயக்க லேப்டாப்ஸ் கனபடுச்சுனவி முந்து சம்சோன் வச்சி
దెలీలా యొక్క ఒడిలో కనబడుచున్నాడు. అంటే ఆ యొక్క ల్యాప్ అన్నది ఆమె యొక్క ఒడిలో కనబడుచున్నది. అప్పుడే ఇప్పుడైతే మీ యొక్క ఒడిలో ఎన్నో రకములైనటువంటి ల్యాప్టాప్స్ మీ యొక్క ఒడిలో కనబడుచున్నవి. అనేక దలీలాకల్ అనేక ల్యాప్టాప్ గడిలే కనబడుగరార్గల్. హం దేఖ్ సక్తే హై షిమ్షోన్ ఏక్ దలీలా కా ఏక్ గోద్మే ఓ సోయాతా లేకిన్ ఆజ్కల్ హం దేఖ్ సక్తే హై కిత్నే లోగ్ కా దలీలా జైసే ల్యాప్టాప్ పాయా జాతా హై. అండ్ మెనీ సామ్సంగ్స్ ఆర్ ఇన్ ద ల్యాప్టాప్ ఆఫ్ ద ల్యాప్ ఆఫ్ దలీలాస్. అనేక సిమ్సోన్గల్ அவர்கள் அந்த தெலிலாக்களுடைய லேப்டாப்களிலே காணப்படுகிறார்கள். ఎంతో మంది సంసోన్ యొక్క ల్యాప్టాప్ లో దెలీలాలు కనబడుతున్నారు. అదే విధంగా ఎంతో మంది దెలీలా యొక్క ల్యాప్టాప్ లో సంసోన్లు యొక్క దినములో కనబడుతున్నారు. ఆజ్కల్ కా యే షిమ్షోన్ దెలీలా కే ల్యాప్టాప్ మే పాయా జాతే హై. ఫైనల్లీ వాట్ హ్యాపెండ్? కడైసియాగ ఏన్న సంభవితది? ఆఖరి చివరిగా ఏమి సంభవించున్నది? ఆఖరి మే క్యా హువా? ఆ హి దే షో ఆఫ్ హిస్ హెయిర్. அவர்கள் அவனுடைய தலைமயிரை சிறைத்து விட்டார்கள். ఆ వారు అతని యొక్క తలను క్షవరము చేసి ఉన్నారు. యోస్కే బాలో కో బికాడాలు. హిస్ కన్సెక్రేషన్ వాస్ లాస్ట్. அவனுடைய ప్రతిష్ఠై పోయి విటదు. అతడు తన యొక్క ప్రతిష్ఠను కోల్పోయి ఉన్నాడు. ఉస్కి మక్సూసియత్ నష్ట హో గయా. బెలవడ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ దిస్ లైన్ ఆర్ అబౌట్ దిస్ కంప్యూటర్ అబౌట్ దిస్ ఇంటర్నెట్ అబౌట్ దిస్ సోషల్ మీడియా అబౌట్ డిఫరెంట్ యాప్స్ అండ్ సైట్స్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అండర్స్టాండ్ లైక్ డిలైలా షేవింగ్ ఆఫ్ ద హెయిర్ లైక్ ద ఎనిమీస్ విల్ దిస్ పవర్ ఆఫ్ darkness will lose your destroy your consecration. அருமையான வாலிப சகோதர சகோதரிகளே, நீங்களும் கூட இப்படிப்பட்ட காரியங்களை குறித்து எச்சரிக்கையாக இருக்காவிட்டால் கம்ப்யூட்டர்களை குறித்தும் மொபைல் ஃபோன்களை குறித்தும் ஆப்ஸ்களை குறித்தும் பல வகையான சைட்ஸ்களை குறித்தும் நீங்கள் எச்சரிக்கையாக இராமல் அவைகளுக்குள்ளே சென்று அவைகளை நீங்கள் பயன்படுத்தி கொண்டிருப்பீர்கள் என்றால் எப்படி இந்த தெலீலாள் அந்த சிம்சோனுடைய தலைமுறை சிரைத்து போட்டாலோ அதே போலவே இந்த அந்தகாரத்தின் வல்லமைகள் உங்களுக்கு விரோதமாக எழும்பி உங்கள் பிரதிஷ்டையை கெடுத்து போடக்கூடியவைகளாக மாறிவிடும். பிரியமான தேவனி பிள்ளாரா, இவ்விதமாக சோசியல் மீடியா மொபைல் ஆப்ஸ் சைட்ஸ் வீட்டு ఏ విధముగా మీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నావో దానిని మీరు జాగ్రత్తగా పరిశీలించి హెచ్చరికగా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని విడుదలను పొందుకునవలను. లేకుండానట్లయితే ఏ విధముగా దెలీలా అన్నది సంసోన్ యొక్క తలను క్షౌరం చేసినదో చుట్టంతటిని ఊడ పెరిగి ఉన్నదో అదే విధముగా ఈ యొక్క కార్యములన్నీ కూడా మీ యొక్క తలను క్షౌరం చేయను, మీ యొక్క జీవితాన్ని మీ యొక్క ప్రతిష్టను నాశనం చేసి దేవుని యొక్క బలాన్ని మీలో నుండి తొలగించి మిమ్మల్ని బలహీనంగా చేయను. ఇంటర్నెట్ ల్యాప్టాప్ చలాతే సమయ యది ఆప్ సావధాన్ హోకే నహీ దిఖాయి దేతే హో జిస్ ప్రకార్ దలీలా నే షిమ్షోన్ కే బాల్ కో ఘాట్ డాలా వైసే శత్రు భీ ఆప్కే సారే సామత్ కో ఆప్కే మక్సూసియత్ కో నష్ట కర్ దేగా. సెకండ్లీ హీ వాస్ బౌండ్. ఇరండవదాహ అవన్ కట్టపట్టు విట్టా. రెండవదికి అతడు బంధించబడి ఉన్నాడు. దుస్సా ఓ బాందా గయా. స్పిరిట్ ఆఫ్ గాడ్ లెఫ్ట్ హిమ్. దేవ ఆవియానవర్ అవని విట్టు పోయి విట్టా. దేవుని యొక్క ఆత్మ అతన్ని విడిచిపెట్టి విడిచి వెళ్ళిపోయినది. పరమేశ్వరుకి ఆత్మ వస్తే నికల్ గయా. హి థాట్ అనాయింటింగ్ వాస్ దేర్ యాస్ బిఫోర్ హి షుక్ హింసెల్ఫ్. அவனுக்கு அபிஷேகம் இருந்தது என்பதை போல அவன் நினைத்து கொண்டு இதற்கு முன்பு செய்ததை போலவே அவன் உதிரி விட்டு வெளியே போவேன் என்று சொன்னான். தனக்கு அபிஷேகம் உன்னதி அணி அனுக்கொனி உன்னாடு முந்து ஏ விதமாக விதிலிச்சுக்கொறி உன்னாடு ஆ விதமாக விதிலிச்சுக்கொண்டு பிரயத்னிச்சுனாடு கானி அபிஷேகம் அத்தனை மீதுக்கு திகலேது. ஓ சோச்ரதா கி முஜே பைலே கே சமான் அபிஷேக் ஹே ஓ பைலே கே சமான் அப்னே ஆப்கோ ஓ ஜாட்கர் ஓ ஊபர் ஆ ரஹா. ஹி லாஸ்ட் ஹிஸ் பவர். அவன் தன்னுடைய வல்லமையை இழந்து விட்டான். தன் யொக்க சக்தியை கோல்போய் உன்னாடு. தே பிளக் சாமத் கோ போதி. தே பிளக் ஆஃப் ஹிஸ் ஐஸ். அவனுடைய கண்களை அவர்கள் பிடுங்கி போட்டார்கள். அத்தனை యొక్క కంటను వారు ఊడ పెరిగిపోయినారు. చేతిని పైకొత్తి అందరు మంచిగా హల్లెలూయా చెప్పండి. సామత్ కేస సారి ఆత్మ పరుగుకి హల్లెలూయా కయ్యే పాఫుల్ హల్లెలూయా హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ నౌ అండర్స్టాండ్ వెన్ జీసస్ విల్ కమ్. நீங்கள் நன்றாக விளங்கிக் கொள்ள வேண்டிய காரியம், இப்பொழுது நீங்கள் ஜாக்கிரதையாக இராவிட்டால் கர்த்தராக இயேசு வரும்போது மஞ்சிகா வினண்டி இப்படி மீரு ஜாக்கிரதையா உண்டனట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వచ్చినప్పుడు యది అబి ధ్యాన్ సే నే రోగే జబ్ యేసు మసీ ప్రగట్ హోగా యు విల్ బి లెఫ్ట్ బిహైండ్. நீங்கள் கைவிடப்படுவீர்கள். మీరు చేయి విడిచిపెట్టబడుదురు. ఆ బాచోడే జాసతి. You will see your consecration is gone. உங்கள் பிரதிஷ்டை போய் விடுவதை அப்பொழுதுதான் நீங்கள் பார்ப்பீர்கள். மீக்க பிரதிஷ்டை మిమ్మల్ని విడిచిపెట్టి పోయినదని అప్పుడు మాత్రమే మీకు తెలియును. ఉస్ సమయ ఆప్ ధ్యాన్ కరోగే కి ఆప్కా ప్రతిష్ఠ నష్ట్ హో గయా. దట్ టైం యు షేక్ యు విల్ జంప్ యు విల్ స్పీక్ ఇన్ టంగ్స్ బట్ యు విల్ నాట్ ఫ్లై.
அந்த நேரத்திலே நீங்கள் உங்களை உதறிவிட்டு பார்ப்பீர்கள், நீங்கள் குதித்து பார்ப்பீர்கள், அந்நிய பாஷைகளை பேசுவீர்கள், ஒன்றுமே நடக்காது. ஆயக்க சமயமுல மிம்மனு மீரு துலுப்புகொனிதரு எகுருதரு அந்நிய பாஷலு மாட்லாடுதரு கந்தலு வேதரு அப்படி மாத்திரமே మీకు తెలియను, మీకు అభిషేకం లేదు, ప్రతిష్టను కోల్పోయి ఉన్నారని. ఉస్ సమయ ఆప్ అప్నే ఆప్కే ఇలాఓగే, ఆప్ అన్య భాష మే బాత కరోగే, ఆప్ ఖుదోగే, లేకిన్ ఉస్ సమయ కుచ్ నహీ హోనే వాలా. అంటీక్రైస్ట్ పీపుల్ విల్ బైండ్ యు. అంత్యక్రిస్తువైన జనంగళ్ ఉంగళై కట్టి కొండు పోవార్గల్. అంత్యక్రిస్తు యొక్క జనలు వచ్చి మిమ్మల్ని కట్టి బంధించి తీసుకొని వెళ్ళతరు. మసీ విరోధ్కే లోగ్ ఆప్కో బాంధ్ కర్ లే జాయేంగే. యువర్ ఐస్ విల్ బి ప్లక్డ్ అవుట్. ఉంగళ్ కణ్గళ్ పిడుంగపడు. నీ యొక్క కండ్లను వారు ఓడబెరుకుతరు. అప్పుడు ఆప్ కొడేంగే. ఆఫ్టర్ దట్ యు కెన్ నెవర్ సీ జీసస్. అదర్కు పరగ నీంగళ్ ఒరుబోదుం యేసువై పార్కవే ముడియాదు. దాని తరువాత ఎప్పుడును ఎన్నటికిని కూడా మీరు యేసును చూడనే లేరు. ఉస్కే బాద్ ఆప్ కబీ బి యేసు కో దేఖ్ నహీ పాఓగే. ఆఫ్టర్ దట్ యు కెన్ నాట్ సీ ద సిటీ ఇన్ జెరూసలేం అండ్ జయన్. అదర్కు పరగ నీంగళ్ పుదియ యెరూషలేయమేం సియోనేయం కాణవే ముడియాదు. దాని తర్వాత ఎన్నటికీ మీరు నూతన యెరూషలేమును సియోనును చూడనే లేరు. ఉస్కే బాద్ ఆప్ నే యెరూషలేమును సియోన్ కో నహీ దేఖ్ పాఓగే. యు విల్ బి ఇన్ ఎనిమీస్ క్యాంప్ ఇన్ ఆంటీక్రైస్ట్ రెజిమ్. நீங்கள் அந்திக்கிறிஸ்துவின் ஆளுகையிலே அவனுடைய ராஜ்யத்திலே சத்துருவின் பாளையத்திற்குள் காணப்படுவீர்கள். మీరు அந்திக்கிறிஸ்து యొక్క ప్రభుత్వములో అతని యొక్క రాజ్యములో అతని యొక్క పాళ్యములో శత్రుల యొక్క క్రింద అధీనములో కనబడతారు. उसके बाद मसीह विरुद्ध के राज्यमे मसीह के तंबूमे पाए जाओगे. Yes, they will torture you. அங்கே அவர்கள் உங்களை உபத்திரவப்படுத்துவார்கள். అక్కడ వారు మిమ్మల్ని హింసించెదరు. వాపర్ ఆప్ వే లోగ్ ఆప్ కో సతాయేంగే. Do you want to be left behind like that Samson or do you want to be caught up when Jesus comes? அந்த சிம்சோனை போல நீங்கள் கைவிடப்பட போகிறீர்களா, இல்லாவிட்டால் கர்த்தராக இயேசு வரும்போது அவருடைய வருகையிலே எடுத்துக்கொள்ளப்பட வாஞ்சிக்கிறீர்களா? ஆயக்க சிம்சோனை போல చేయి విడిచిపెట్టబడుటకు మీరు కోరుకొనుచున్నారా, లేకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో పాటు మీరు ఎత్తబడుటకు వాంచిచున్నారా? యా సిమ్సోన్ కే సమాన్ ఆప్ యేసు ఆతే సమయ ఆ చోడా జానా చాతే హో యా ఉస్కే ఆగ్ మే ఉటా లియే జానా చాతే హో. యు మే బి ఏ టెరిబుల్ సిన్నర్ బట్ దిస్ కన్వెన్షన్ ఇస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యు టు మేక్ యు ఎ సెయింట్. ఒకవేళ మీరు ఒక భయంకరమైన పాపియாக இருக்கலாம், ஆனால் இந்த கன்வென்ஷனுக்கு நீங்கள் வந்தபடியினாலே இந்த கன்வென்ஷன் மூலமாக நீங்கள் மறுரூபமாக்கப்பட முடியும். ஒருவேளை நீ பயங்கரமான பாபிகா உண்டவச்சு, நீ இந்த கன்வென்ஷனுக்கு வச்சி உனாவு, இந்த கன்வென்ஷன் ద్వారా தேவుడు నిన్ను విడుదల చేయును. యా భయంకర పాపి హో సక్తే హో, లేకిన్ ఈ సమ్మేళనకే ద్వారా ప్రభు ఆపకో బదల్నే వాలా, ఆపకో ఏక్ మహాన్ సంతోకే బదల్నే వాలా హై. When a charcoal is put into the furnace, after some time the color of the charcoal turns to the color of fire. நிலக்கரியானது சூளையிலே போடப்படும்போது கொஞ்ச நேரத்திற்குள்ளாக அந்த நிலக்கரியானது அந்த அக்னிமயமான நிறமாக மாறுகிறது. பொட்டును మనము పొయ్యిలో వేసినప్పుడు మంటలో వేసినప్పుడు కొంత సేపు తర్వాత చూసినట్లయితే ఆ పొట్టు కూడా ఆ యొక్క మంట యొక్క రంగులోకి మారుతున్నది. జబ్ కోయిలా ఆగ్ మే డాలా జాతా హై తోడే సమయ మే హమ్ దేఖ్ సక్తే హై కోయిలా కా రంగ్ ఆగ్ కే సమాన్ బదల్ నే. ఓ యంగ్ బాయ్, యంగ్ గర్ల్, యు మే బి ఎ చార్కోల్, ఎ ఫాలెన్ పర్సన్, యాక్సిడెంట్, యు హావ్ నో హోప్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. రైట్ నౌ 5 మినిట్స్ వి ఆర్ గోయింగ్ టు గివ్ రూమ్ ఫర్ ద అనాయింటింగ్. ద ఫైర్ ఇస్ గోయింగ్ టు చేంజ్ యు లైక్ జీసస్. வாலிப சகோதரனே, வாலிப சகோதரியே, நீ ஒரு நிலக்கரியை போல இருக்கலாம், ஒரு நம்பிக்கையும் இல்லாமல் இருக்கலாம், ஒரு அபிஷேகமும் இல்லாமல் இருக்கலாம், இயேசுவோடு கூட ஒரு தொடர்பும் கூட இல்லாமல் இருக்கலாம். ஆனால் இப்பொழுது கர்த்தருக்குள்ள நீ உன்னை ஒப்புக் கொடுக்கும் போது அபிஷேகம் வல்லமையாக இறங்கி வரும். அக்னிமயமான அபிஷேகம் உன்னை மாற்றும். ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు యొక్క సమయం అందు బొగ్గు వలె నల్లగా కనపడవచ్చును, నీవు పాపిగా ఉండవచ్చును, దేవునికి దూరంగా ఉండవచ్చు, నీ యొక్క జీవితంలో ఎన్నో కొరతలు బలహీనతలు ఉండవచ్చును, అయితే నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను ముట్టును, అప్పుడు నీలో ఉన్న నలుబంత పోయి నీలో ఒక అగ్ని యొక్క రంగు వచ్చును, నీ యొక్క జీవితాన్ని మార్చివేయును. సమర్పణ కరోగే ప్రమిషి కి ఆత్మ ఆప్కే పర్ ఉతర్నే వాలా హై, వో ఆప్కో యేషు కే సమాన్ బదల్నే వాలా హై. కొంచెం నేరం నామ యావరం ఎళ్ళి మే నేర్పో. కొద్ది సేపు మనందరం లేచి నిలబడదము. తోడ సమయ కేలే సారే ఖడే హో జాయే. ఓన్లీ 5 మినిట్స్ అదే. 5 నిమిషంగల్ దాన్ ఇరుకిరదు. 5 నిమిషాలు మాత్రమే ఉన్నది. 5 మినిట్ హమారే పాస్ హై. ట్రై టు గాట్ ఎవరీబడీ క్లోజ్ యువర్ ఐస్. యావరం ungal కన్నులై మూడుంగల్. అందరం ఏక కన్నులను మంచిగా మూసుకోనండి. సారే లోగ్ అప్నే ఆఖో కో బంద్ కీజియే. ఇఫ్ యు రియల్లీ సరెండర్ సేయింగ్ లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్, ఐ యామ్ ఎ చార్కోల్, ఐ యామ్ హావింగ్ సో మెనీ, ఐ యామ్ లైక్ ద వర్స్ట్ సామ్సన్, లార్డ్ జీసస్ హల్లెలూయా ఫర్గివ్ మీ, సూరీ రైట్ నౌ ద ఫైర్ అనాయింటింగ్ ఇస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యు. நீங்கள் கர்த்தரை நோக்கி, கர்த்தாவே நான் ஒரு பாவியாக இருக்கிறேன், நான் ஒரு சிம்சோனை போல இருக்கிறேன், நான் ஒரு நிலக்கரியை போல இருக்கிறேன், நான் பின்மாற்றத்தில் இருக்கிறேன் என்று கர்த்தரை நோக்கி நீங்கள் அறிக்கையிடும் போது கர்த்தர் நிச்சயமாகவே உங்களை மன்னித்து ஒரு அக்கினிமயமான அபிஷேகத்தினாலே உங்களை நிரப்புவார். மீர் யதார்த்தமாக தேவன் யொக்க சன்னிதானంలో ప్రభువా నేను సంసోన వలే ఉన్నాను, నేను ఒక బొగ్గు వలే ఉన్నాను, నేను ఒక పాపిగా ఉన్నాను, నాలో ఎన్నో కోరతలు పనితలు ఉన్నవని నిన్ను ఒప్పుకొన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టి నీ యొక్క జీవితాన్ని మార్చి విడుదల చేయును. ఆజ్ ఆప పమి ఆప్ ప్రభుకే అజరిమే ఆప్ సింషోన్ కే సమాన్ मैं हूं, मैं कोयले के समान, मैं एक भयंकर पापी हूं करके आप गहरा हृदय के साथ जब इकरार करोगे, परमेश्वर का अभिषेक हमारे बीच में उंडे
everybody close your eyes. யாவரும் கண்களை மூடுங்கள். அதர் கண்ணனை மூடிக்கொண்டே. சரி அப்ப அக்கா கோ பந்த் கீஜி. You might be already blind. நீங்கள் ஏற்கனவே ஒருவேளை குருடனாக இருக்கலாம். ஒருவேளை முந்துகானே நீ குட்டிவாடிக வந்துவச்சு. நான் பைலே சந்தே ஓகே திகாய் தேசே. Enemy the Satan would have plucked out your eyes. சாத்தானாகிய உங்களுடைய சத்துரு உங்கள் கண்களை பிடுங்கி போட்டு இருக்கலாம். శత్రువైన சாத்தான் నీక కళ్ళను నీక కన్ను గుడ్లను ఉడతీ చూడొచ్చును. యు మైట్ శత్రు ఆప్కే హక్కు కో నికలా హోగా. You might have lost the hope of the coming of Jesus. యేసున్ వర్గే నంబికి ఇళ్ళు పోనవర్గలగా నీంగల్ కాణపడతారు. యేసు దాకడియక నిరీక్షణ నీవు కోల్పోని ఉండవచ్చు. శాయత భాగమనికి ఆశకు నష్టికి హాలత్ దికైదే దేవుడే. Right now like Bartimaeus cry out Jesus the son of David have mercy upon me. ஆனால் இப்பொழுதே பர்த்திமேயை போல இயேசுவே தாவீதின் குமாரனே எனக்கு இரங்கும் என்று அவரை நோக்கி கூப்பிடுங்கள். అయితే ఇప్పుడు నువ్వు యేసుని ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము నా మీద దయచూపుమని దేవుని యొద్ద గోజాడి అడుగుము. జిసరో సంద బత్తిమాస్నే యేసుకో దేకే పుకారా ఏ దావీదు కా పుత్ర ముత్మే దయాకర్ వేస ఆపి ప్రభుకో దేకే పుకారియే. జీసస్ విల్ కమ్ నియర్ యు టచ్ యువర్ ఐస్ అండ్ ఐస్ విల్ బి ఓపెన్ టు సీ జీసస్ రైట్ నౌ. యేసు ఇంగే వందిరుకరార్ ఉంగల్ కన్నలే అవర్ తొడుగరార్ ఉంగల్ కన్నలే అవర్ తొడుబోదు దానే ఇప్పుడే ఉంగలుకు నల్ల పార్వై ఉండాగిరదు. యేసు ఇక్కడికి వచ్చి ఉన్నాడు ఆయనని కండని ముట్టుచున్నాడు. ఏ విధంగా బత్తిమాయి కన్నని ముట్టి ఉన్నాడు ఇప్పుడు నీకు కండని ముట్టి ఉన్నాడు నీకు చూపినిచ్చున్నాడు నీవు ఇప్పుడు మంచిగా చూడగలవు. యేసు మారే బీచ్ మే ఆయావా హై వా అప్నే ఆకో కో చూనే వాలా హై జైసే వా ఆప్కే ఆకో కో చూయేగా ఆప్ ఏక్ అచ్చా దృష్టి ప్రాప్త కర్నే వాలే హో. కమ్ ఆన్ రైట్ నౌ క్లాప్ యువర్ హ్యాండ్స్ స్పీక్ ఇన్ టంగ్స్ అండ్ వర్షిప్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఇప్పుడే నీంగల్ ఉంగల్ కరంగలే ఉయర్తి రాజావతి రాజవై తొళుదుకొళ్ళుంగల్. ఇప్పుడే మీరు మీ యొక్క చేతులను పైకెత్తి చప్పట్లను కొట్టుచు రాజాది రాజును హెచ్చించండి. దాని బజాతై ఊచి అవాస రాజాది రాజా ప్రభువుకు దేకరా ముఖారియే. కమ్ ఆన్ క్లాప్ యువర్ హ్యాండ్స్. కరంగలే తట్టుంగల్. మంచిగా చప్పట్లను కొట్టండి. దాని బజాయే. ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ ఇన్ టంగ్స్. ఉంగల్ వాయిగలే తెరంద అన్య భాషగలే విస్తారముగా నోరు తెరిచి అన్య భాషలతో మాట్లాడండి. అన్య భాషమే బాతే కీజియే. ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ యు. దేవుని అగ్నిని ఉంగలే మార్చబోగిరదు. దేవుని యొక్క అగ్నిని నిన్ను మార్చబోచున్నదే. యు ఆర్ గోయింగ్ టు బికమ్ లైక్ జీసస్. You are going to become like Jesus. நீங்கள் இயேசுவை போலவே மாறப்போகிறீர்கள். நீர் இயேசுவலே மாறப்போகிறீர்கள். இயேசுக்கு சமமான பதலே வாலே ஹோ. Come on right now receive the anointing. இப்பொழுதே அந்த அபிஷேகத்தை பெற்றுக்கொள்ளுங்கள். இப்பொழுதே ஆயக அபிஷேகாரி பொந்துகரண்டு. அம்மியு அபிஷேகோ பிராப்தி கீஜி. நமகந்தரக ஜுடிக நமகந்த பக்ஷண நமகந்தரக ஜுடிக நமகந்த பக்ஷண நமகந்தரக ஜுடிக நமகந்த பக்ஷண glory lord சுத நமகந்தரக ஜுடிக நமகந்த பக்ஷண நமகந்தரக ஜுடிக நமகந்த. Come on everybody clap your hands speak in tongues. ellarum karangalai tatti anya bhashagale pesungal. andaro chappadanu kottu anya bhashalalo maatladandi. sare tali bajakar anya bhashame baate kijiye. come on jesus is standing in front of you. ido yesu ungalku munbaga nindru kondirukkira. yesu nee munduga nilavadi unnadu. yesu tumare samne kada hai. he is touching your heart. avar ungal irudhayai thodugirar. aayana neka hrudayani muttuchunnadu. avan irudhay ko chura hai. he is touching your eyes. avar ungal kangalai thodugirar. neka kannara muttuchunnadu. Hallelujah, praise the Lord. Now we don't have time more to make you to catch fire. இப்பொழுது நமக்கு அபிஷேகத்தின் நெருப்பை பெற்றுக் கொள்ளும்படியான போதுமான சமயம் இல்லை. அபிஷேகம் யொக்க அக்னி நிப்புனு பொந்துகொண்டதற்கு மனக்கு சரிபரிணனத சமயம் இப்பொழுது லேது. அபி ஆக்கி அபிஷேகம் प्राप्त करने के लिए पर्याप्त समय हमारे पास नहीं. After this meeting you go in this fire in the evening meeting be filled with the power of the Holy Spirit your charcoal nature will be turned to the color of fire. இந்த கூட்டத்திற்கு பிறகு நீங்கள் இதே நெருப்போடு கூட சாயங்கால கூட்டத்திலே போய் பங்கு பெற்றுக் கொள்ளுங்கள். நிலக்கரி போன்று இருந்தான நீங்கள் அந்த அக்னி நிறமாகவே அப்படியே மாறிவிடுவீர்கள். உங்களை ஒப்பு கொடுத்தார் கூட்டம் தருவாத மீரு சாயந்திரம் கூட்டத்தில் பால் பொந்தண்டி அப்படி தேவன் யொக்க சன்னிதானி மீரு காப்பாடுக்கொனண்டி ஆ விதமாக மீரு பொக்குகா உன்ன மீரு மஞ்சி நிப்பு ரவகா மாறுதரு. இஸ் மீட்டிங் கே பாத் இசி ஆப்கே சாத் ஆப் ஷாப் கே ஆராதனா மே ஜாயே ஜோ கோயிலா கே சமான் ஆப் திகாய் தே ரஹே ஹோ ஆப்கே சமான் பதனே வாலே ஹோ. பிலீவிங் ஷல் வி லிஃப்ட் அப் ஹேண்ட்ஸ் அண்ட் பிரேஸ் God. இதே விசுவாசித்த நாம் நம்முடைய கரங்களை உயர்த்தி கர்த்தரை ஸ்தோத்திரிப்போம். தீனந்தட்டி விசுவாசிஞ்சி மனைக்க చేతులను பைகேத்தி మనం దేవునికి స్తోత్రించదుము. విశ్వాసకతే ఆత్మపరికలే తారీఫ్ కరేంగే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సత్యమగ సత్యమగ స్తోత్రం పడుము.
Praise the Lord. Committing everyone in the hands of Jesus, giving all the glory, honor and praise to God the Father, God the Son, God the Holy Spirit. Shall we praise God? யாவரையும் கர்த்தரே கரங்களிலே ஒப்புக்கொடுத்து எல்லா கனத்தையும் மகிமையும் பிதாவாகிய தேவனுக்கும் குமாரனாகிய இயேசுவுக்கும் பரிசுத்த ஆவியானவருக்கும் தந்து நாம் யாவரும் கர்த்தரே கரங்களை உயர்த்தி ஸ்தோத்தரிப்போம். அந்தரே தேவனே காஸ்தல சொர்ப்பించి தன்றி குமார பரிசுத்தாத்ம தேவனு கொருக்கு மனந்தரம சேரி ஸ்தோத்தரிஞ்சதுமு. சபை अपने आप को समर्पण करते पिता परमेश्वर पुत्र परमेश्वर पवित्र आत्मा परमेश्वर को देकर हम सारे मिलकर धन्यवाद करेंगे. आमेन. प्रेज द लॉर्ड. 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 Praise the Lord, praise the Lord, praise the Lord. Let us pray. அன்புள்ள ஆண்டவரே, இந்த நல்ல நேரத்திற்காக நன்றி செலுத்துகிறோம். நீ மட்டுமாய் கர்த்தர்களுக்கு நடத்தினதான எல்லா கிருபைகளுக்காக, எல்லா தயவுகளுக்காக நன்றி செலுத்துகிறோம். ஆண்டவரே ஸ்தோத்திரம். இப்பொழுதும் கூட இந்த வாலிபர் கூட்டத்திற்கு தேவ பிள்ளைகள் எல்லாம் கொண்டு வந்த தயவுக்காக ஸ்தோத்திரம். வந்த நேரம் முதற்கொண்டு நீ மட்டுமா கர்த்தர் எங்களோடு கூட இடைப்பட்டுக் கொண்டிருந்த தயவுக்காக நன்றி செலுத்துகிறோம். ஆண்டவரே ஸ்தோத்திரம், ஸ்தோத்திரம், ஸ்தோத்திரம். கர்த்தர் ஒவ்வொருக்கும் தந்ததான அபிஷேகத்திற்காக நன்றி செலுத்துகிறோம். கர்த்தர் எங்களோடு கூட பேசினதான நல்ல வார்த்தைகளுக்காக நன்றி செலுத்துகிறோம். ஆண்டவரே சிம்சோனுடைய ஜீவிதத்தில் வந்ததான விழுகையை பற்றியும், அதிலிருந்து நாங்கள் எப்படி தப்பித்துக் கொள்ள வேண்டும் என்றும் கர்த்தர் எங்களுக்கு பல வகையான காரியங்களை சொல்லி தந்த தயவுக்காக ஸ்தோத்திரம். நாங்களும் கூட அந்த காரியங்களை நன்றாக பின்பற்றி அவைகளை நடைமுறையாக்கி எங்களுடைய ஜீவிதத்தை அதை பயிற்சியாக்கி அதை நாங்கள் யாவரும் ஒவ்வொரு நாளும் கடைபிடிக்க எங்களுக்கு கிருபை தாரும். சாயங்கால கூட்டத்தில் கர்த்தர் பொறுப்படுத்த ஆசீர்வாதம் நிறைவான ஜெயம் தாரும். வந்திருக்கிற யாவரும் கர்த்தரை வல்லமையான கரங்களிலே ஒப்படைக்கிறோம். இயேசு மூலம் ஜெபிக்கிறோம் பிதாவே. ஆமென். லெட்ஸ் ப்ரேஸ் காட். நம் கர்த்தரை ஸ்தோத்திரிப்போம். ஸ்தோத்திரிஞ்சதுமோ. இயேசுவுக்கு தாரிப் கரேங்க. ப்ரேஸ் தி லார்ட். ப்ரேஸ் தி லார்ட். ப்ரேஸ் தி லார்ட். ப்ரேஸ் தி லார்ட். Now may the grace of our Lord and Savior Jesus Christ, the love of the Father, and the sweet fellowship of the Holy Ghost rest and abide with all the youths till Jesus returns in his eternal glory. Amen. Everybody lift up your hands, your hearts and voices and roar seven powerful hallelujahs. Garjith, garjith. Ini sathamaga. Ini sathamaga. Praise the Lord. Satthamaga Sirithamogathoda. Praise the Lord. Thank you very much. May God bless you all.